పరలోకమందున మా తండ్రి, తెలిసి తెలియక సార్వత్రిక సంఘంలో జరుగుతున్న ఈ గలిబిలి తండ్రి, స్థానికంగాను సార్వత్రికంగాను సిలువకు ఎలా వ్యతిరేకంగా నడుస్తుందో మీ వాక్యాల చేత మేము బేరు చేసుకోవడానికి తండ్రి మమ్మల్ని కాపాడండి, నడిపించండి. తండ్రి, ఎవరైతే మీ కొరకు నిజాయితీగా బ్రతకాలనుకుంటున్నారో వారితో నేరుగా ఈ దినాన్ని మీరు మాట్లాడండి తండ్రి. చెబుతున్న మాయందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త, అపొస్తలుడైన మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం. అపొస్తలుడైన మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టను. సందర్భం, మొదటి శతాబ్దంలో ప్రభువారి భూమి మీద ఉన్న కాలంలో ఆయన మాట్లాడుతున్నాడు ఏమనంటే, నేను వచ్చింది భూమి మీదకి యజ్ఞయాగము జరిగించడానికి. ఒక మాటలో చెప్పుకోవాలంటే, శ్రమలను అనుభవించి సిలువ వేయబడడానికే నేను వచ్చాను. నేను వచ్చింది సిలువ వేయబడడానికి అనగానే ఒక పాస్టర్ గారు లేచారు అర్జెంటుగా. ఆయన పేరు పేతురు గారు. ఈరోజు పేతురు లాంటి పాస్టర్లు సార్వత్రిక సంఘంలో చాలామంది ఉన్నారు. ఏమంటున్నారు ఆ పాస్టర్ గారు పేతురు, ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, ఇది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగని. ఎవరు ఎవరిని గద్దించుతున్నారు? ప్రభువునే గద్దిస్తున్నారు. ఈరోజు సిలువను మరుగు చేసి, శ్రమలను మరుగు చేసే పీటర్స్ చాలామంది ఉన్నారు సార్వత్రిక సంఘంలో. శ్రమ వద్దట, సిలువ వద్దట. మరి మన లైఫ్ మస్తు కుసిగా ఉండాలి ప్రభువా అంటున్నాడు. సిలువెందుకు ప్రభువా? అర్థం కానోడు అంటాడు సిలువెందుకని. అర్థమైనోడు అంటాడు నీతో నేను సిలువ వేయడానికి, సిలువ వేయబడడానికి సిద్ధమని. బాగా వినాలి ఈరోజు ఆలస్యమైన. ఒకవేళ ఎవరికైనా లేవాలనిపిస్తే వాటర్ బాటిల్ తీసుకుని యాక్టింగ్ చేసి వెళ్ళిపోండి, ఏమనుకో. ప్రభు అయిన యేసుక్రీస్తును గద్దిస్తున్నారట. ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు. శిరస్సును ఈరోజు అవయవాలు గద్దిస్తున్నాయి. మేమెక్కడ గద్దించామండి ప్రభువుని అనుకోవచ్చు మీరు. బయట ఉన్నవారికి క్రైస్తవులకు ఉన్న తేడా ఏంటో తెలుసా? బయట ఉన్నవారు విగ్రహారాధన చేస్తున్నారని ఊరకే చూసి చెప్పచ్చు, కానీ క్రైస్తవ విగ్రహాలు దొరకవు. ఎందుకంటే అవి గుండెల్లో గూడు కట్టుకున్నాయి. ఇవి దొరకడం చాలా కష్టం. ఇవి దొరకాలి అంటే అద్దం ముందుకు వచ్చి నిలబడితే కనబడతాయి. అరే మాకు ఎప్పుడు కనబడలేదండి అనకు, అది నీ అద్దం కాదు, మరి వాక్యం. దాని ముందుకు వచ్చి మనం నిలబడితే మన ఒక్కొక్క వికృత రూపాలు మనకు కనబడుతుంటాయి. సార్వత్రిక సంఘంలో మన పాత్ర ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకు నేను ఈ సంఘాన్ని గురించి ప్రస్తావిస్తున్నానంటే, ఒక కరెంటు ఇష్యూ ఇప్పుడు సంఘంలో జరుగుతుంది. ఒక దైవజనులు చనిపోయారు పాలకొల్లు ప్రాంతంలో, ఎస్టగూడ గారు. ఆయనను నిందిస్తూ కొందరు పెద్దలు వికృతమైన వ్యాఖ్యానాలు చేశారు, బైబిల్కు విరుద్ధమైన స్టేట్మెంట్స్. సత్యాన్ని సత్యముగా గ్రహించే వాళ్ళం కనుక ఎవరికి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరత లేదు. మనం ఎంతగా అభిమానించే మన దైవజనులైనా ఎవరైనా
చివరగా పేతురైనా ఎవరైనా సారము దాటి మాట్లాడితే సపోర్ట్ చేయమని ఎక్కడ బైబిల్ చెప్పలేదు. ఈరోజు అందరితో మనకు ఎందుకు విరోధం భావం కలుగుతుందంటే కొన్ని డాక్టర్స్ మనం సపోర్ట్ చేయట్లా, మనం కాదు బైబిల్ సపోర్ట్ చేయట్లేదు. ఈ విషయం మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఎంతోమంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఏంటన్నది సంగతి అని. మీ కొరకు కాకపోని ఇది సార్వత్రికంగా సారాంశం, కాబట్టి వినండి. ఎందరో పెద్దలుగా మహానుభావులుగా ఆది నుండి క్రైస్తవ్యంలోనికి వస్తున్నారు. మనం మాదిరిగా పెట్టుకున్న పెద్దలు కూడా ఉన్నారు, కానీ వారు మాదిరిగా నిలవలేకపోయారు. బోధనే పక్కదారిని పట్టించి, బోధనే వక్ర భాష్యం చెప్పి, అపోస్తులుల బోధన చెబుతూ తమ అవినీతి ప్రవర్తనను కాపాడుకోవడానికి ఒక నీచమైన ప్రగల్భాలు వెలుగుతున్నారు ఈ మధ్యకాలంలో. అందుకే అట్టి వారికి దూరంగా ఉండడం మంచిది. క్రిస్టియానిటీ అనేది చాలా సీరియస్ విషయం, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడు నేను ఎత్తిన లేవనెత్తిన సందర్భంలో ప్రతివాడు భార్యను నాకన్నా తక్కువ ప్రేమించాలి, ప్రతివారు నాకన్నా మీ పిల్లలను నాకన్నా తక్కువ ప్రేమించాలి, ప్రతి ఒక్కరూ నాకన్నా అందరినీ రెండవ స్థానంలో పెట్టాలి. అయిపోయిందా ప్రభువా నేను పాటించగలనా అంటే వెంటనే ఒక సవాల్ ఉంది. వీటన్నిటికన్నా మరొక సవాల్ ఏంటంటే తనను తాను ఉపేక్షించుకోనవలను. ఇది కష్టం. భార్యను నిర్లక్ష్యం చేయొచ్చు దేవునికన్నా, పిల్లలను నిర్లక్ష్యం చేయొచ్చు దేవునికన్నా, సహోదరులను నిర్లక్ష్యం చేయొచ్చు దేవునికన్నా, కానీ నిన్ను నువ్వు నిర్లక్ష్యం చేసుకోగలవా? అదే సిలువ యాగం, అదే ఆ రోజు ప్రభువు నేర్పుతున్నది, అదే తన శిష్యులతో ముఖాముఖిగా మాట్లాడుతున్నది. నన్ను వెంబడించాలి అంటే ఫస్ట్ నువ్వన్నది చావు. ఈరోజు సార్వత్రికంలో ఎక్కడ చచ్చిందండి ఇది? చిన్న బుల్లు బుల్లి సంఘాల్లో కూడా నేను అన్న అహం మనకు కనిపిస్తుంది. చిన్న గిటార్ ప్లే చేశారనుకోండి అక్కడ కూడా అహం ప్రదర్శన జరుగుద్ది. చిన్న ఇన్స్ట్రుమెంట్ ప్లే చేశారనుకోండి అక్కడ కూడా నేను అన్నది కనిపిస్తుంది. ఒక పాట పాడారనుకోండి నేను కనిపించాలి అక్కడ కనిపిస్తుంది. మంచిగా ప్రసంగం చేసి కృపావరం దేవుడు ఇచ్చాడు అనుకోండి నేను అన్న ప్రదర్శన కనబడతాయి. ఎక్కడ వచ్చింది అహం? ఇది తారాస్థాయికి వెళ్ళి అంటున్నారు నేను లేకపోతే క్రైస్తవ్యానికి దిక్కు లేదు అంటున్నారు. అందుకే ఇది మాట్లాడాలి. నువ్వన్నది చావకపోతే ప్రతీదిను సిలువేసుకోవాలన్నట్టు. ఈరోజు నెక్లెస్లో నెక్కలో సిలువ వచ్చింది, నెక్క నుంచే సిలువ రాలేదు ఈరోజు క్రైస్తవ్యానికి. నెక్క వంగాలి, మోయాలి సిలువని. దేవుడి మాట వింటున్నామని చెబుతూనే భార్యల మాట వినేవారు లేరా చెప్పండి? దేవుడి మాట వింటున్నామని చెబుతూనే పిల్లలకు లోబడి బ్రతికలేరా చెప్పండి? ఒక అబ్రహాం అదే కదా అడిగాడు, నాకన్నా ఎక్కువ లవ్ చేస్తున్న వాళ్ళు ఉంది మిస్టర్ అబ్రహాం అన్నాడు. లేదు ప్రభువా, ప్రూవ్ చేసుకో అయితే అన్నాడు. చేస్తాను ప్రభువా. అందుకే అబ్రహాం చంపేశాడు ప్రూవ్ చేసి. అబ్రహాం గారు ఎక్కడో స్వల్పంగా పడినా తర్వాత స్థిరపడ్డాడు. అబ్రహాము సారా ఈ మాట వినెను. పరలోకంలో ఒక ఫన్నీ జోక్ ఉంది, పరలోకంలో ఉండదు దాని మీద జోక్ ఉంది. ఏంటో జోక్ చెప్పనా? దేవదూత అడిగిందట, ఒక దేవదూత వచ్చి ఏమనంటే భార్య మాట వినని వారందరూ ఈ పక్కన నిలబడండి, భార్య మాట వినే వాళ్ళందరూ ఆ పక్కన నిలబడండి అంతే. అందరూ ఈ పక్కనే నిలబడ్డారు, ఆ పక్క ఎవడెల్లా, ఎందుకంటే అందరూ భార్య మాటలు వినేవాళ్ళే. అదిగో కవి అన్నాడు, పులైనా సింహమైనా ఒకరోజు వంగాల్సింది డైనోసార్ ఉందన్నట్టు.
ఆ డైనోసార్ ఎవరు? మీకు తెలుసు మీ డైనోసార్ పంగాల్సిందే అని. ఎంత విడ్డూరం అంటే దేవదూత అడిగింది, అందరూ ఇటు పక్క ఉన్నాడు, అలా తొంగు చూస్తే ఒక్కడ కనిపిస్తున్నాడు అక్కడ. అరే నువ్వేంటి ఎక్కడ ఉన్నావు, నువ్వు భార్య మాట వినవా, క్షమించండి, అందరూ అటుపక్క వస్తున్నారు ఒక్కడ మాత్రం ఉన్నాడు, అరే నువ్వెందుకు ఇక్కడ ఒక్కడవే ఉన్నావు, ఇక్కడ ఒక్కడవే, నువ్వు కూడా అటు వెళ్ళిపోవాలి కదా, అయితే నువ్వు మాత్రం భార్య మాట వినవే అని అడిగారు. అప్పుడు వాడు అన్న జబ్బా వింటే ఆశ్చర్యపోతారు, నేను ఒక్కడనే భార్య మాట వింటలేదని కాదు, ఇంకా నా భార్య చెప్పలేదని అటువైపు వెళ్ళకుండా ఉన్నాను అన్నాడు. అది మ్యాటర్. ఇది క్రైస్తవ్యం, ఇది ఈరోజు సంసార జీవితం. మనమా మెడపైకి సిలువెత్తుకునేది? ఈరోజు పేతురు లాంటి వారు, ఆ రోజు స్థిరత్వం లేదు ప్రారంభంలో పేతురికి, శ్రమ వద్దట సిలువ వద్దట తనను తాను ఉపేక్షించుకోరట, వారు చెప్పిందే వేదమట, వారు చెప్పిందే బైబిల్ అట, వారు చెప్పిందే అపోస్తుల బోధట. ఇలాంటి విషయాలు ఎంతగా మాట్లాడితే అంత ఆరోగ్యకరం సంఘానికి, ఎందుకంటే ఇవి మెల్లగా సాపు కింద నీరులో వస్తున్నాయి. ఈరోజు ఎప్పుడు చర్చిలో వన్ మ్యాన్ షో ఉండకూడదు, యూనిటీ ఉండాలి. ఒకరోజు ఇలానే మొదటి శతాబ్దంలోనే ఇలాంటి దౌర్భాగ్యపు బోధలు పుట్టుకొచ్చాయి. వాళ్ళు చెడిపోవడమే కాకుండా తమను తాము చెరిపేసుకుంటున్నామన్న సంగతి మర్చిపోయి, వారి అవినీతి ప్రవర్తన కాపాడుకోవడానికి, వారి నీచిమాలిన దౌర్భాగ్యపు ప్రవర్తన కాపాడుకోవడానికి బోధనే మార్చేశారన్నారు యోధా గారు. అది ఈ గ్రాంధిక పదాలతో సంబంధించిన ఈ ప్రొసెస్టెంట్ బైబిల్లో చదివే కన్నా ఒక వాడిక బైబిల్ ఉంది, అందులో నేను చదువుతాను, మనకు క్లియర్గా ఎంత చక్కటి పదజాలం వాడారో చూడండి. యూదా పత్రిక అందరికి వినబడేలా చదువుతాడు. యూదా పత్రిక 4వ వచనం, దొంగచాటుగా మన యందు కొందరు భక్తిహీనులు ప్రవేశించి, ఎవరు సంఘములోనికి ఎవరు ప్రవేశించిరి? భక్తులు గారు, మరి భక్తిహీనులు. ఒకప్పుడు మీరు గమనించండి, ఒక విచిత్రమైన టౌన్ హాల్లో, టౌన్లో మొట్టమొదటి క్రైస్తవులు అనబడిరి అన్న పదం మన అపోస్తల కార్యంలో చూస్తాం. ఎవరు వారు అంటే అన్యులైన వారు మొట్టమొదటిసారి క్రైస్తవులయ్యి. ఆ టౌన్ ఏంటో, ఆ సిటీ ఏంటో మీకు తెలుసు, అంతియొకియా. అక్కడున్నవారు మొట్టమొదటిసారి క్రైస్తవులు అనబడిరు అనగానే వెంటనే అపోస్తలులు పులకించిపోయారు. ఆ రోజులో లేని కామెంట్ ఏంటో చెప్పండి, ఇప్పుడు ఉన్న కామెంట్, అప్పుడు లేని కామెంట్స్ ఏంటో చెప్పనా? వారు ఏ చర్చిలోకి వెళ్ళారు అని అడగలేదు. చర్చ్ ఆఫ్ క్రైస్టా, లూదరన్నా, లేదా జీడియమ్మా, పెంతుకోస్తా, లేకపోతే సార్వత్రికంగా పిలువబడుతున్న కొన్ని స్వతంత్ర సంఘాలు ఉన్నాయి, అవ్వా ఎందులోకి వెళ్ళారు అన్న క్వశ్చన్స్ రేజ్ అవ్వలేదు. ఎవరికి? అపోస్తులకి. ఇంకెవరికి? ఆది సంఘానికి. వాళ్ళకున్న ఆన్సర్ ఒకే ఒక్కటి, క్రైస్తవులయ్యారు అని. ఆ రోజు ఉత్సాహం ఈరోజు లేదు. ఈరోజు ఏంటో తెలుసా? క్రైస్తవులయ్యారా? ఏ చర్చికి పోతున్నారు? ఏ చర్చికి వెళ్తున్నారు వాళ్ళు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్కా, లేకపోతే లూథరన్కా, లేకపోతే ఏ చర్చికి వెళ్తున్నారు? ఒకవేళ మన లోగోకు సంబంధించిన క్రైస్తవులు అయితే వాళ్ళ క్రైస్తవులు, మన లోగోలో లేకపోతే వాళ్ళ క్రైస్తవులు కాదు. ఈరోజు సంఘం యొక్క విజన్ మారిపోయింది. సార్వత్రిక సంఘం అని స్థానిక సంఘాలు డబ్బాలు బాదుకుంటూ అపోస్తుల బోధను పెడదారిన పట్టిస్తున్నారు. అందుకే వద్దు, అది మన దగ్గర ఉండకూడదు, మన సంఘంలో ఉండకూడదు. ఈ మాటల్ని వింటున్న వారి దగ్గర, ఎవరి దగ్గర ఉండకూడదు. భక్తిహీనులు ప్రవేశించారట మొదటి శతాబ్దంలోనే. సార్వత్రిక సంఘంలో భక్తిహీనులు అనగా సంఘంలో కూడా భక్తులే కాదు, మరి ఇంకెవరు ఉంటారు? భక్తిహీనులు కూడా ఉంటారు. భక్తిహీనులు ఉంటే ఏమవుద్ది? సిలువ వద్దంటారు. భక్తిహీనులు ఉంటే ఏమవుద్ది? శ్రమ వద్దంటారు.
భక్తి వీళ్ళుంటే ఏమవుద్ది? మేము చెప్పిందే వేదం అంటారు. ఇంకా అక్కడితో ఆగక ఇంకా ముందుకు వెళుతూ వారు అంటున్నారు, చదువు తమ్ముడు, కొందరు ప్రవేశించి మన ప్రభు అయిన యేసుక్రీస్తును తిరస్కరించి వారి అవినీతికర ప్రవర్తనను సమర్థించుకుంటకై దైవకృపను గూర్చిన సందేశమునకు అపార్థములు కల్పించుచున్నారు. ఎక్కడికి ఎసరెట్టారు? ఎక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నారు? ఎక్కడ నాశనానికి ఒడిగడుతున్నారో తెలుసా? వారి అవినీతి ప్రవర్తన, అంటే వీళ్ళ ప్రవర్తన మంచిది కాదు, వీళ్ళ భక్తిహీనులు, దాన్ని ప్రొటెక్షించుకోవడానికి ఒక విచిత్రమైన సిద్ధాంతాలని కృపతో కలిపి బోధించేస్తున్నారన్న. ఎంత విడ్డూరం, ఎంత విచిత్రం చూడండి. వాళ్ళ అవినీతి ప్రవర్తన కాపాడు. ఈరోజు అదే జరుగుతుంది. డైరెక్ట్ మాట్లాడచ్చు, ఏ మొహమాటం లేకుండా అందరూ తమ్మును తాము కప్పుకొనే బోధ చేస్తున్నారు. ఎస్ఆర్నో ఎస్ అందరూ ఎప్పుడో వీరు ఫలానా వారు ఎంత బాగుండేవారని అప్పుడు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజు నిలబట్ల వాక్యం ఉంది. ఎందుకు? భక్తిహీనులైపోయి వారి అవినీతి ప్రవర్తన కాపాడుకోవడానికి దేవుడు చూస్తున్నాడన్న భయం పోయింది. ప్రజల మెప్పు కోరుకోవడానికి చివరికి మేము చేసింది రైటే అని ఏం చేస్తున్నారో తెలుసా? సొంత బోధలు చేస్తున్నారట. వారికి ఇచ్చిన కృపను నిర్లక్ష్యం చేస్తూ వారికి ఇచ్చిన కృపతో సమాజంలో, సంఘంలో వారు ఏం చేస్తున్నారంటే అవినీతికరమైన ప్రవర్తన కాపాడుకోవడానికి దొంగ బోధలు చేస్తున్నారు. ఒక ఆయన ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఒక మాట అన్నాడు, అవినీతి బోధలు అంటే ఎలా ఉంటాయి చెప్తాను చూడండి. మిమ్మల్ని కుడి చెంప మీద కొట్టివాని వైపునకు వెడమ చెంప కూడా తిప్పవలను అన్నాడు. ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఏంటో దర్శనం అంటే, మిమ్మల్ని కుడి చెంప మీద కొట్టివానికి ఎడమ చెంప జీవించమన్నాడు కదా, నాకు వచ్చిన మర్మ దర్శనం ఏంటంటే ఇక నెక్స్ట్ మిగిలింది మూడో చెంప, అది ఎవరిది? నన్ను కొట్టినోడిది. అందుకే వాడిని కొడతానని ఆయనకు బోధ చేస్తున్నాడు. ఇది అపోస్తుల బోధ, ఇది ప్రభువు నేర్పిన బోధ కాదే. మరికొంతమంది ఎంత విడ్డూరం అంటే, దేవుని మహిమపరచడానికి ఎంత దిగజారిపోతుందంటే అవినీతి ప్రవర్తన కాపాడుకోవడానికి. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో వచ్చింది వీడియో, అతను పెద్ద ఘనాపాటి, అతను ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి వర్షిప్ చేయడానికి సినిమా పాట పాడుతున్నాడు. వీడు ఏం చేయాలి చెప్పండి? వీడి కృపతో చెలగాటం ఆడడం కాదు ఇది, కళ్ళు నెత్తికెక్కడం కాదు ఇది, సినిమా పాటల సంఘంలో సినిమా పాటలకి ట్యూన్, సినిమా ట్యూన్కి పదాలు కూర్ప బైబుల్ ఉంది. సిగ్గు లేని బ్రతకులు, సిగ్గుపడవలసిన సంగతులు ఎందు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అతిశయిస్తున్నారు. అతిశయించడమే కాదు, వీళ్ళని వెంబడిస్తున్నారు కొంతమంది. ఇది నేనన్న మాట కాదు, అపోస్తులలో అగ్రగణ్యుడైన పేతురు అన్నమాట. చూడండి ఒకసారి పేతురు రాసిన రెండవ పత్రిక, అపొస్తలుడైన పేతురు సార్వత్రిక సంఘానికి, సుమా సార్వత్రిక సంఘానికి చెదిరిపోయిన క్రైస్తవులకు పత్రిక రాస్తూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పటికి వాళ్ళ దగ్గర వారు లేరు. వివిధ శాఖలుగా, శాఖోపశాఖలుగా పనిచేస్తున్నాడు. వాళ్ళందరికీ పత్రిక రాస్తున్నాడు ఏమని? రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి, మరియు అబద్ధ ప్రవక్తులు ప్రజలలో ఉండిరి, అటివలనే మీలోను అబద్ధ ప్రవక్తలు ఉండురు. అబద్ధ ప్రవక్తలు ఎవరి మధ్య ఉన్నారు? ఊరికి దూరంగా ఉంటారని లేదు అక్కడ. మరి మీతోనే, మీలోనే, మీతోనే కలిసి వాళ్ళు ప్రవక్తలుగానే శలమనవుతారు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు మీ మధ్యన. ఆ రోజే ఉన్నారంటే ఈరోజు పిల్లలు ఎట్టేశారు, పిల్లల్ని ఎట్టేశారు. ఈరోజు ముక్కోటి అన్నట్టు తయారైంది ఈరోజు. ఈరోజు ఎంత దౌర్భాగ్యానికి పెద్ద పెద్దవారు దిగజారిపోతున్నారో ఈరోజు ఈ అద్దం ముందుకు వస్తే కనబడుతుంది మనకి. కంటిన్యూ దాము. మీలోనూ అబద్ధ బోధకులుందరు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా
విసర్జించుదురు. చూసారా, ప్రభు వారిని ఏం చేశాడు? కొన్నాడు. ఏమిచ్చుకున్నాడు? రక్తమిచ్చుకున్నాడు. రక్తమిచ్చుకున్న ప్రభువును కూడా విసర్జిస్తారు. ఎట్లానో చెప్పనా? వీళ్ళ దొంగ బాధ ఎలా ఉంటుంది చెప్పనా? నువ్వు ఒక ట్రైన్లో వెళ్తున్నావు, మళ్ళీ చూడండి దిక్కుమాలిన ఎగ్జాంపుల్, నువ్వు ట్రైన్లో వెళ్తున్నావు, ఒక జర్నీలో నువ్వు ఉన్నప్పుడు జర్నీలో ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, అబ్బో, ఇంకా అప్పుడప్పుడు కోరుకొస్తుంది. జర్నీకి వెళ్ళిపోవడం ముఖ్యం తప్ప జర్నీలో అవసరాలు తీర్చుకోవడం తప్పు కాదండి. అంటే వీళ్ళ ఇడ్డూరం ఎలా ఉందంటే, మనం పరలోకపు యాత్రలు ఉన్నాం, ఈ జర్నీలో మనం పోతున్నప్పుడు ఆకలేయడం ఎంత సహజమో, దాహం వేయడం ఎంత సహజమో, కోరికలు కూడా వచ్చినప్పుడు వాటి కోరికలు కూడా తీర్చుకోవడం అంతే సహజం. ఇది దొంగపోతాం. వీళ్ళు అవినీతికర ప్రవర్తన కాపాడుకుని ఎంతగా దిగజారిపోతున్నారో చూడండి. జర్నీలో ఉన్నప్పుడట అవసరాలు తీర్చుకోవడం తప్పు కదట. నీలాంటి వాళ్ళ కొరకే ప్రభు పౌలు అన్నారు, అన్నీ చేయదగినవి కావు, నా ప్రభు కొరకు పస్తులు ఉంటామన్నారు వాళ్ళు. ఇది మనకు అర్థం కాదు. వీళ్ళ పోగిరి శాసనలు ఎంతగా దిగజారిపోతున్నాయంటే, రక్తాన్ని ఎంతగా విచ్చలవిడిగా వాడడానికి వీరు తెగిస్తున్నారో తెలుసా? పాపం చేసినా పర్లేదట, ప్రభు మరలా మరలా కడిగేస్తాడట. ఇది సార్వత్రిక సంఘంలో జరుగుతున్న గలివిలి. సార్వత్రిక సంఘంలో సిలువ వేయబడిన క్రీస్తును మరలా ఏలనం చేస్తున్న గలివిలి. ఒకరోజు ఏమని ఎవరు తెలుసా, ఆ టౌన్లో వీరు క్రైస్తవులా అనేవారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, వీరా క్రైస్తవులు అంటున్నారు. చూసారు ఎలా మారిపోయిందో, పిలుపు మారిపోయింది, భాష మారిపోయింది. క్రైస్తవులు అంటే ఇలా కూడా ఉంటారా, సినిమా డైలాగులు చెబుతారా, డయాస్ల మీద హీరోస్లా ఫీల్ అవుతారా, చివరికి ఏం చేస్తున్నారు, ఒకడు గోడను గుద్దేస్తారట, మరొకడు తొడగొట్టేస్తారట, మరొకడు ఈ భాష నాకు అర్థం కాదండి. అయ్యగారు ప్రసంగం చేసిన తర్వాత వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఏమని తెలుసా, ఇరగదీసేశారు, చించేశారు, అతర కొట్టేశారు. ఏంటి లాంగ్వేజ్, క్రిస్టియన్ లాంగ్వేజ్ ఇది? బద్దలాసిపోయిందట ఏటో మరి నాకు అర్థం కాదు. వీలా క్రైస్తవులు, మీకు సినిమా థియేటర్ల ముందు దగ్గరే ఆ కల్చర్ పోలేదు ఇంకా ఇల్ చేయడం. సార్వత్రిక సంఘంలో జరుగుతున్న జబ్బు, జాడ్యం, డైలాగులు గుర్తుంటాయి ఈరోజు, మెసేజ్లో సారం గుర్తుండదు ఈరోజు. పొడవబడాలి మెసేజ్ విన్నామంటే. చే, దేవునికి నాకు ఇంత దూరం ఉందా, దేవునికి నాకు ఇంత అగాధం ఉందా అని అర్థం కావాలి. ఎవడు నిజమైన మెసేంజర్ అని మీకు ఎప్పుడు తెలుస్తా చెప్పనా? ఒక విషయం మర్చిపోకండి, ఎవడైతే ఆ మెసేజ్లో నేను అన్న పదం వాడుతున్నాడో, ఎవడైతే ఆ మెసేజ్లో నేను అన్నది కనిపిస్తుందో, వాడు దొంగ ప్రవక్త. ఎవడైతే ఆ మెసేజ్లో ప్రభువును కనుపరిచి చివరికి తనను తాను పాపాలు ఒప్పుకునేలా చేస్తున్నాడో వాడు నిజమైన మెసేంజర్. మెసేజ్ అయిన తర్వాత ప్రభు మన కళ్ళ ముందు ఉండాలి తప్ప చెప్పినోడు ఉండకూడదు. ఆ చెప్పినోడు నీ ముందున్నాడంటే నువ్వు విన్నది ఫెయిల్యూర్, చెప్పినోడు ఫెయిల్యూర్. ఇవి దొంగపోదలు ఈరోజు. యేసు రక్తాన్ని ఎలా పడితే అలా వాడడానికి తెగిస్తున్నారండి వీళ్ళు. ఎంత నీచానికి దిగజారారు. ఆ రోజే పౌలు, క్షమించండి, పేతురు గారు ఆపోతూ ఎలాంటి పదాలు ఉపయోగించాడో చూడండి, వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు, తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకుంటూ. నాశనం అయిపోతున్నామన్న సంగతి తెలీదు. సౌలును చూడండి, వాడు నాశనం అయిపోతున్నాడన్న సంగతి తెలీదు, నాశనమైన క్రియలు చేస్తూనే అంటాడు ప్రభువు నాకు తోడున్నాడు అంటాడు. ఇదేమి విడ్డూరం మరి, నాశనానికి పరిగెడుతూ అంటాడు ప్రభు ఈ కార్యము సిద్ధింపు చేయుగాక అంటాడు. తమను తాము నాశనం చేసుకుంటున్నాడన్న సంగతి వారికి అర్థం కాదు. ఎందుకు 24 అవర్స్లో 24 గంటలు 365 రోజులు ఇలా గొడవ ఏంటో తెలుసా, వాడు బాలేదు, వీడు బాలేదు, వీడు బాలేదు, వాడు బాలేదని చెప్పుకొని భుజాల మీద నాలుకేసి తిరగడం తప్ప మనం బాగాలేదని ఎవడన్నా అంటే మాత్రం పడం. ఎందుకు చెప్పినా ఎంత సీరియస్గా చెప్పాల్సి వస్తుందో, ఈరోజు మనల్ని మనం విమర్శించుకుంటే ఆ రోజు విమర్శకు మనం లోనవ్వు. ముందు మనల్ని మనం సరి చేసుకుందాం.
ఎప్పుడు ఎదుటోడి యొక్క లోపాలు చూసి, ఇలా ప్రసంగాల స్క్రిప్ట్ ఏంటో తెలుసా, ఎప్పుడు దేని చుట్టూ తిరుగుతుందో తెలుసా, ఎవడొకరిని బేస్ చేసుకుంటారండి. అలా బేస్ చేసుకుని ఇంక వాడి మీదే ప్రసంగం. వీడు దీని వలన ఎవడైనా మాత్రం చెప్పండి, తప్పును తప్పుగా ఖండించండి, వాక్యపు సారం చెబితే చాలు, ఏది తప్పో ఏది రైటో అర్థం అవుతుంది. వాడు ఏదో చేశాడట, వీళ్ళ పెద్ద ఘనాపాటిల్లాగా అప్పట్లో బాబాలు నేసి తెర మీద జీవించేసేవారు. మీరు వారికన్నా పెద్ద బాబాలు, అది సంగతి. వాడు కొన్నే చేశాడు, మీరు చెప్పడానికే సిగ్గుపడే సంగతులు చాలా ఉన్నాయి. ఎంత పోగిరీసేస్తలు చేస్తారు ఇక్కడ. నేనంటే బాగోదు, పెద్ద ఎంత తిట్టిస్తేనే బాగుంటుంది, వయసు సరిపోదు కదా, మరి ఆయన తిడతారు చూడండి. నాశన కర్మకు భిన్నాభిప్రాయము, భిన్న అభిప్రాయాలు ఉన్నాయట. అభిప్రాయాలు ఏంటి? బాగుపరిసే కాదు, ఆ భిన్నాభిప్రాయాలు నాశనం చేసేవి. రహస్యముగా బోధించచ్చు అంటే మర్మాలు అన్నట్టు బోధిస్తూ, మాకే అర్థమైందన్నట్టు బోధిస్తూ, మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరిస్తూ నడుతురు. నిజమండి బాబు, ఈ దూరం చూశాను నేను. వాళ్ళ పోకిరి శాస్త్రాలు అనుసరిస్తూ ఏం చేస్తారు, నడుస్తారు. ఎంత పోకిరి శాస్త్రో తెలుసా? ఆయన విచిత్రమైన డ్రెస్ కూడా వేస్తాడు. ఆ విచిత్రమైన డ్రెస్ కూడా ఏంటో తెలుసా? నిజంగా ఆ రోజు కౌబాయ్ చూస్తేనే సిగ్గుపడతాడు. కౌబాయ్ అంటే మీరు ఫ్యాషన్ బోర్డ్ అనుకోకండి, కౌబాయ్ అంటే ఆవులను కాసేవాడు అని అర్థం. ఇది సంఘంలోనికి డ్రెస్ కోడ్. విచిత్రమైన ఈ వ్యవహార శైలిని తీసుకొచ్చి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళ వాళ్ళ పోకిరి మాటలు వీళ్ళు మాట్లాడు, వాళ్ళ పోకిరి చేసలు వీళ్ళు చేయడు, ఎంత దౌర్భాగ్యం అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడడానికి. సినిమా పాట పాడేసాడండి ఒకడు, నాకు అర్థం, అదే అర్థం కాదు నాకు. అసలు నువ్వు ప్రభువాక్యం చెబుతున్నావు అనుకున్నా, నువ్వు లేదా డయాస్ మీద ఏమైనా మిమిక్రీ సో ఏమైనా మెయింటైన్ చేస్తున్నావు అనుకున్నా, నాకు అర్థం కాదు. నువ్వు క్రైస్తవుడువా? సిగ్గులేని బ్రతుకులు. ఎంత వారు పోకిరి చేసిన అనుసరిస్తారంటే, ఆ అయ్యగారు, ఆ అయ్యగారు పాట పాడిన వెంటనే ఈ బక్తాజ్ గేజర్స్ ఉంటారు కదా ఫ్యాన్స్, సేర్లు మీద సేర్లు. మా గురువు గారు అదరగొట్టేశారు పాట. అబ్బో ఏం పాట అయ్యా అది? కీర్తనలో పాట. మరి ఏ పాట అది? ఎక్కడో సినిమా పాట అంట అది. అది తెచ్చుకొచ్చి సంఘంలో పాడుతుంటే ఎంత చక్కగా పాడిండు మా అన్న అంటున్నారు. చక్కగా పాడిన మక్కిలరగొడతాడు మిమ్మల్ని అందరినీ ప్రభు ఏదో అనుకుంటున్నారు మీరు. నీచమాలిన దౌర్భాగ్యపు క్రియ జరిగిస్తూ సంఘంలో వీరి ప్రవర్తనలో మాదిరి ఒకటి లేదు, కానీ బయట ఉన్న వారందరినీ మాత్రం తెరల మీద చూపిస్తారు. ఇప్పుడు అసలు మీ ఫ్యామిలీకి మీరు మాదిరి ఉన్నారు, నాకు పెద్ద డౌట్ అది. ఉన్నారా? మీరు లేరు కనుక మీ అనుకున్న వాళ్ళందరూ అలా తయారవుతున్నారు. చూడండి ఒకసారి ఏమంటున్నాడు ఆ పేతుడు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది. వీరిని బట్టి ఇలాంటి దౌర్భాగ్యం సార్వత్రిక సంఘంలో ఉంటే ఏమవుద్ది? క్రైస్తవం ఇలా కూడా ఉంటుందా? మరి మీ క్రైస్తవులు అయ్యుండు కూడా ఇటు సినిమా డైలాగులు, సినిమా ఒక ఆయన ప్రిపేర్ చేస్తున్నాడట, 12 సినిమా చూడండి నాలెడ్జ్ పెరుగుతాడు, ఇటు పెద్ద ఆయన. పలానా సినిమా చూడండి, సినిమాలు చూడమంటే దరిద్రులారా, తిడ్డానికి కొంచెం బాగోదు కానీ రావట్లేదు, ఎందుకంటే 10 ఇయర్స్ అబ్బో అయిపోయింది కదా బాప్టిజం తీసుకొని. ఎంతగా అంటే పలానా సినిమా చూడండి, పలానా పాటలు బాగుండి, చివరికి వీళ్ళ పోకిరి శాస్త్రం చేస్తున్నారు కనుక వీళ్ళ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ ఏమైపోయారు తెలుసా? సినిమా సాంగ్స్కి యేసుక్రీస్తు వీడియో ఎడిటింగ్ చేసి సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు ఈ మధ్య. మిమ్మల్ని బట్టే క్రైస్తవ్యానికి మచ్చ, మిమ్మల్ని బట్టే క్రైస్తవ్యానికి ఈ నింద, మిమ్మల్ని బట్టే ప్రభు మరలా బహిరంగంగా సిలువ వేయబడ్డ. ఇలా పోకిరి శాస్త్రాలు అనుసరించట్లేదని ఓ నిప్పులు గక్కేస్తున్నారండి. ఒక ఆయన ఫోన్ చేశాడు పాలకొల్లు నుంచి, ఎవరికి, ఒక గజ దొంగ ఇంకో గజ దొంగ ఫోన్ చేశాడు అనమాట. ఇందులో ఏం మొహం లేదు, తిట్టుకున్నాను, ఎందుకంటే మనకు ప్రజల మీకు మనకెందుకు. ఒక ఆయనకి ఇంకొక ఆయన ఫోన్ చేసి ఆయన అంటున్నాడు, ఎవరు మనతో ఉండలేదండి, ఎవరు ఉండలేదు, కొంచెం నేర్చుకునేసరికి బయటకు వెళ్ళిపోతున్నారని. ఎందుకుంటారు? ఉండరు మీతో, ఎందుకుంటారో చెప్పనా. మెచ్యూరిటీ వచ్చే టైంకి అర్థమవుద్ది ఇలా కరెక్ట్ కాదు, అందుకే మీ దగ్గర ఎవడో ఉండదు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? నేర్చేసుకుని వెళ్ళిపోయి పాదాల దగ్గర, మరి పాదాల దగ్గర కూర్చుని నేర్చేసుకుని, మరి పాదాలు బాగా అలవాటు వాళ్ళకి.
పాదాల దగ్గర కూర్చుని నేర్చేసుకుని బయటికి పోయి ఇలా కూర్చి చెప్పట్లేదట. నవ్వొచ్చే విషయం ఏంటో చెప్పనా, మీ కూర్చి చెబితే ముఖం మీద ఉమ్మేస్తుంది సమాజం. అందుకే ఎవడ చెప్పడు, మీ అడ్రస్ ఎవడో చేయించడు, చెప్పట్లేదు చెప్పట్లేదు. ఎందుకు చెప్తారు, మీది ఏముందని మాదిరి చెప్తారు. భారతదేశపు అపోస్తలుడు అని పిలవబడ్డాడు ఆయన పేరు, సాధు సుందర్ సింగ్. ఆయన శిష్యులు అని చెప్పుకుంటే కొంచెం గర్వంగా ఉంటుంది. ఎందరో మహానుభావులు అసువులు వాస్తున్నారు పేదరికం నుండి 60 ఏళ్ల వయసులో కూడా. ఆయన దగ్గర నేను వాక్యం నేర్చుకున్నానంటే కొంచెం గర్వంగా ఉంటుంది. మీ దగ్గర నేర్చుకోవడానికి ఏముంది మాదిరి చెప్పుకోవడానికి? ఇప్పుడు ఏమైనా నేర్పిస్తారా? వాడిని ఎలా తిట్టాలి, వీడిని ఎలా తిట్టాలి, రికార్డింగ్లు ఎలా చేయాలి, వీడియోలు ఎలా తీయాలి? అందుకే ఇవన్నీ బాగా చేశారు, మీకోసం బాగా రికార్డింగ్లు తయారు చేశారు అందరు కలిసి. మీరు నేర్పించినవే, అందుకే మీరే బుక్ అయ్యారు అందులో. దేవుడు అన్నాడు వీళ్ళ అవినీతి ప్రవర్తనని అనేక మంది అనుసరిస్తారు అన్నాడు, అనుసరిస్తున్నారు నడుస్తున్నారు. వీళ్ళు అంతగా ఫీల్ అయిపోతారంటే సార్వత్రిక సంఘం మాదే అంటారు. బో ఏంటంట, సార్వత్రిక సంఘం మాదే, మాతో లేకపోతే మీరు సార్వత్రిక సంఘంలో లేరంట. విషయం ఏంటో చెప్పనా, మీరు ఎంత ఫన్నీగా మాట్లాడతారంటే సార్వత్రిక సంఘం మాదే అని స్థానికంగా ఉండి మాట్లాడతారు. అది గొడవ. సార్వత్రిక సంఘం అనేది స్థానిక సంఘం కాదు. సార్వత్రిక సంఘం స్థానిక సంఘం అవ్వదు, కానీ స్థానిక సంఘం సార్వత్రిక సంఘంలో కలపబడుతుంది. అర్థమవుతుందా? ఇంకా నువ్వు ఆశ్చర్యపోయే గమ్మత్తు ఏంటో చెప్పనా, యెరూషలేము సంఘం కూడా సార్వత్రిక సంఘం కాదు, అది సార్వత్రిక సంఘంలో భాగం. వాళ్ళే ఇంత కామెంట్స్ చేయలా, మాతో ఉండండి, మాతోనే ఉంటేనే, మాతోనే ఉంటేనే, మాతోనే ఉంటే అనలా. సువార్త యాప్తిని ఎంతవరకు ఎంతమంది బరువు మోయగలరు, అందరూ మీ మీ ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేయండి అన్నారు. విచిత్రమైన విషయం ఏంటో చెప్పిన, యెరూషలేముకి ఏమాత్రం తగ్గిన సంఘం ఉంది. అప్పుడు యెరూషలేములో ఉండే నువ్వు యెరూషలేములో ఉండని చదువుకుంటా, సడన్ గా ఒక దర్శనం వస్తుంది మరలా అపోస్తల కార్యంలో. ఆ సంఘం పేరేంటో తెలుసు, అంతియొక్కియా. చాలా పెద్ద విషయం ఉంది అక్కడ. యెరూషలేము సంఘం అలా ఉండగానే మరొక పెద్ద సంఘం తెర మీదకి వచ్చింది, ఆ సంఘం అంత్యొకియా. అది కూడా సార్వత్రిక సంఘం కాదు, సార్వత్రిక సంఘంలో భాగం. ఎవరు సార్వత్రిక సంఘం అంటే, సార్వత్రిక సంఘం అంటే ఏమిటో తెలుసా? తెలిసిన వాడే కదా, యూనివర్సల్ చర్చ్. యూనివర్స్ అంటే ఈస్ట్లో ఉండదు, యూనివర్స్ అంటే వెస్ట్లో ఉండదు, యూనివర్స్ అంటే ఒక్క దిక్కునే ఉండిపోదు, యూనివర్స్ అంటే అంతటా వ్యాపించి ఉన్నది యూనివర్స్ అంటారు. అది యూనివర్సల్ చర్చ్ అంటే. ఎంతగా దిగజారిపోయి మాట్లాడతారంటే చూడండి ఎంత ఫన్నీగా ఉంటుందో. భారతదేశంలో సుమారు 780 భాషలు మాట్లాడతారు, సుమారుగా 780 భాషలు. అందులో రాజ్యాంగం చేత గుర్తింపబడిన భాషలు 22. ఈ 22 భాషల్లో మనకు వచ్చింది ఎంత? తెలుగు. 780 పక్కన పెట్టు, ఆ 80 అయినా వచ్చా? రాదు, ఇక్కడే ఓడిపోతున్నా. పైగా మనం అంటాం ఈ తెలుగులో మాట్లాడేసి తెలుగు రాష్ట్రాల్లో మేమే సార్వత్రిక సంఘం అంట. నన్ను అడిగితే మనం తెలుగులకే సరిగ్గా తెలియదు, అవునా కదా? ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా, ప్రపంచవ్యాప్తంగా 6500 చిల్లర భాషలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అందులో ఎక్కువ మంది మాట్లాడే లాంగ్వేజ్ ఏంటంటే మండారిన్ చైనీస్. 121 కోట్ల మంది మాట్లాడతారు. మీ బతుకులు ఎప్పుడన్నా చైనీస్ మాట్లాడగలరా? ఎప్పుడైనా ఒక్క మెసేజ్ చెప్పండి, ఒక్క మెసేజ్. పైగా అంటాం మండారిన్లో వాళ్ళు కూడా మా దగ్గరికి రావాలంటాం. ఇక్కడికి రాకపోతే వెళ్ళరట ఎక్కడికి? పరలోకానికి. 121 కోట్ల మంది కాదు, కనీసం 20 మందికి ఆ లాంగ్వేజ్లో మీరు సువార్త చేసి మీతో కలుపుకున్నారా? లేదు. 780 లేదు, 22 భాషలు తెలియదు, 6000 భాషలు మనకు తెలియదు. అధికారిక భాష ఎక్కువ మంది మాట్లాడేది చైనీస్ లాంగ్వేజ్ మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఒకటి, మాతో ఉండకపోతే మీరు నరకానికి పోతారని సిగ్గుపడవలసింది. ఎంత చిన్నగా ఆలోచిస్తారని ఎప్పుడు అనుకోలేదు, ఎంత చిన్నగా దిగ జారిపోతారని ఎప్పుడు అనుకోలేదు, ఎంతగా దిగిపోయి మాట్లాడతారని ఎప్పుడు అనుకోలేదు. సార్వత్రిక సంఘం అంటే చెప్తున్న జాగ్రత్తగా వినండి,
చిన్న అర్థం. సార్వత్రిక సంఘం అంటే ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం. మరొక ఆయన దేవుని కొరకు నిక్కర్సగా నిష్ఠాగరిష్ట కలిగి ఆస్ట్రేలియాలో బ్రతుకుతున్నాడు అనుకోండి, మరొకతను లండన్లో ఉంటాడు, మరొకందరు దుబాయ్లో ఉంటారు, మరొకందరు గల్ఫ్లో ఉంటాడు, రకరకాల ప్రాంతాలు ఉంటారు. కానీ మన ఎవరికి 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 మనం తెలియం. కానీ మనందరం ప్రభువుకి తెలుసు. ఆయా ప్రాంతాల్లో ఉంటున్న మనమందరం మనకు మనం సుపరిచితులం కాకపోయినా ప్రభు దృష్టిలో మనమందరం సార్వత్రిక సంఘం. అది సార్వత్రిక సంఘం అంటే ఇండియాలో ఉన్నవాడితో సైనవుడు కలలేదని, చైనా వాడితో ఉన్నవాళ్ళు గల్ఫుడు కలలేదని ఇది సంఘం కాదని అంటే కుదరదు అయ్యా. నువ్వు ఎరగాల్సిన పరిస్థితి లేదు, నువ్వు గుర్తించాల్సిన పరిస్థితి లేదు. గుర్తించవలసినది శిరస్సు ప్రభు. నన్ను అడిగితే మన తెలుగు రాష్ట్రాల కన్నా ఇంకా గొప్పగా సేవ చేసేవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా. రీసెంట్గా కడియం ఆస్ట్రేలియా నుండి ఒక అమ్మాయి వచ్చింది, మాతో జబీ చేసింది వన్ డే. మేమే తీసుకెళ్ళాం రాజమండ్రి అంతా తిప్పుతూ. ఆవిడ మాట్లాడుతున్న మాటలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఆవిడ సైకాలజీకి సంబంధించిన జాబ్ చేస్తుంది ఎక్కడో ఆస్ట్రేలియా. అక్కడ నుండి మన వాతావరణమే వాళ్ళకు పడదు. రావడం రావడంతోనే కోల్డ్ చేసి వచ్చింది ఆవిడ. హాయ్ బ్రదర్ అని పిలిచింది. మాట్లాడుతున్నప్పుడు చెబుతుంది, ఏంటి మీరు ఇంతగా కష్టపడి ఎక్కడి వరకు వస్తుంది రావడానికి కారణం ఏంటంటే, ఆ ఎవాంజలిస్టులు అన్న మాట ఏంటో తెలుసా, ప్రభు భారం కలిగిన వారం కనుక ప్రతి ప్రాంతానికి మనం వెళ్ళాలంతే. ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చారు ఏమని పబ్లిసిటీ చేసుకుని కదా వస్తారు. వాళ్ళు వచ్చారన్న సంగతి కడిమీలకే తెలియదు. వాళ్ళు వచ్చింది ఎందుకు తెలుసా, బడుగు బలహీనంగా బ్రతుకుతున్న వారిని లేవనెత్తి ప్రభువులో నిలబెట్టడానికి. అనాథుల్ని వందల వందల మంది నడిపిస్తారండి. శ్రీకాంతం నాతో తిరుగుతుంటారు కదా, వాళ్ళ ఇంటి పక్కన ఉంటుంది హాస్టల్. అనాథుల్ని బంతుల్లో పెంచుతుంటారు. వీళ్ళకన్నా గొప్ప సేవ చేసేస్తున్నారు. మీరు ఎండాకాలం వస్తే చలివేంద్రం కూడా ఎట్టరు సరిగ్గా. ఆ ఇట్టింది కూడా మళ్ళీ పెద్ద పబ్లిసిటీ. చలివేంద్రం లేవని నువ్వు రసన కలుగుతున్నావా? లేదు, అది కూడా పెద్ద పబ్లిసిటీ. మేమే ఇటు మంచినీళ్ళు ఇవ్వడం కూడా సమాజసేవే అంతా. ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకుని మీ పిల్లల్ని పెంచండి సొంతంగా. మీరు పిల్లల్ని ఎలా పెంచారో అందరికి తెలుసు, పెంచండి. పైగా అంటాం మాదే సార్వత్రిక సంఘం అని. నేను చెబుతున్నాను సార్వత్రిక సంఘం అంటే స్థానిక సంఘం కాదు. సార్వత్రిక సంఘం అంటే దేవుని కొరకు నిజాయితీగా బ్రతుకుతున్న వారందరూ సార్వత్రిక సంఘం. ఒకరోజు ఇలాంటి కామెంటే చేశారు ఎవరు, అపోస్తులు. అప్పటికి అపోస్తులు అన్నదానికి ఫుల్ఫిల్ అవ్వలేదు వాళ్ళు. ఎవరు ఎవరు మీకు అన్ని డౌట్లే. ఎవరు 12 మంది శిష్యులు అపోస్తులు అంటే పంపబడినవారు. అప్పటికి ఇంకా పంపబడలేదు. ఎక్కడున్నారంటే ప్రభువు దగ్గర ఉన్నారు. పూర్తిగా భారం ఎత్తుకోలేదు. ఆ టైంలో ఒక వింత జరిగిపోతుంది. యార్దాని కావాలా, నది ఆవాలా, ప్రభు తన శిష్యులతో మంచి సువార్త చేస్తున్నారు, ఎందరో బాప్తిసం పొందుతున్నారు, ఎందరో అది శిష్యుల బృందంలోనికి చేర్చబడుతున్నారు. సడన్గా ఒక కరెంట్ న్యూస్ వచ్చింది శిష్యుల దగ్గరికి. ఓసోస్ మీరే కాదు సేవ చేసేది, ఆవల మరొకడు కూడా విస్తారంగా ఉద్భుతాలు చేస్తున్నాడు, విస్తారముగా బాప్తిసాలు ఇస్తున్నాడు, విస్తారముగా పరిచర్య చేస్తున్నాడు. వాడి సేవ కూడా ఏం తగ్గల, అదిరిపోతుంది అక్కడ అన్నారు. వెంటనే వచ్చేసింది ఎవరికి, పేతురు పాస్టర్ గారికి, యోహాన్ పాస్టర్ గారికి. ఇంకా ఉంటారు కదా రెవరెండ్లు, 22లు, ఇంకా డైనమిక్లు, ఇంకా యంగండ్ యంగే. ఎప్పుడు యంగ ఉంటావా, పదం తగిలించుకున్నావు గుడ్డు మొహమా, ఎప్పుడు అన్న, ఎప్పుడు యంగే, ఎప్పుడు యంగ ఉంటావా? ఆ పదం ఎన్ని రోజులు యంగండ్ డైనమిక్లు ఇవందరూ ఫీల్ అవుతున్నారు వచ్చి. అప్పుడు అంటారు ప్రభువా, ఒక సీరియస్ విషయం నీకు చెప్తున్నాను. ఏమని, మనతో లేనివాడు, మనతో కానివాడు, మనతో అడుగులు వేయవాడు, మనతో బృందంలో లేనివాడు, నీ ఫాలోవర్ కానివాడు అక్కడ ఉన్నాడు, అవతల వాడు నీ పేరు చెప్పి వండర్స్ చేసేస్తాడట. మేము అడుగుతున్నాం ప్రభు వాడు మనోడు కాదు కదా అన్నారు. నువ్వు ఒప్పుకోకపోయినా మేము మాత్రం అంటే వాడు మనోడు కాదని. పౌలు పేదరు ఇలాంటి వాళ్ళు ఎలా చేశారు, ఆ రోజు ప్రభుకే ప్రసంగాలు చేశారండి వీళ్ళందరూ కలిసి, ఈరోజు చేస్తున్నారు కూడా. మేమంటాం ప్రభు వాడు మన బ్యాచ్ కాదని నాకు అర్థమవుతుంది. మన బ్యాచ్ కాదు కదా, ముందే ధృవీకరించేస్తున్నారు, మన బ్యాచ్ కాదు కదా అనేసి ప్రభు అన్నాడు. మంచి మాట చూడండి,
సార్వత్రికంగా సత్యాన్ని సత్యంగా స్వీకరించేవారు కళ్ళు పెట్టి చూడండి, కళ్ళు పెట్టి. యోహాను సువార్త, మార్కు సువార్త, క్షమించండి, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 38వచనం నుండి. అంతటి యోహాను బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను ఎలగొట్టుచున్నాడు, చూచితిమి, వాడు మనల్ని వెంబడించిన వాడు కాడు, కనుక వారిని ఆటంక పరిచితి. ఆల్రెడీ వద్దనేసారట, ఇక ప్రభు సెలవలేదు, ప్రభు అడిగింది ఏమి లేదు, ఏమి లేదు. ఏం చేశారు? డిసైడ్ చేసి పాడేస్తారు. ఈరోజు కూడా ఏం చేస్తున్నారు? మీరు మాతో లేకపోతే పరలోకం లేదని ఏమంటున్నారు? డిసైడ్ చేసేస్తున్నారు. ఎంత ఫన్నీ థింగ్ చూడండి, ఇది ఎంత కామెడీగా ఉందో చూడండి. నవ్వుకోవడానికి సారం ఎరిగిన వారు ఎవరైనా నవ్వుతారు. సార్వత్రికంగా సత్యాన్ని సత్యముగా స్వీకరించే వారు ఎవరైనా నవ్వుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ప్రభువా, వాడు మనతో లేకుండా నీ లోగో నేసుకుని సేవ చేసేస్తున్నాడు ప్రభువా. వాడు కూడా క్రైస్తవుడుగా సెలవు అవుతున్నాడు ప్రభువా. అందుకే నీ సెలవు లేకుండా మేము తెగించి చేసింది ఏంటో తెలుసా? వాడిని ఆపేశాం. ప్రభు అన్నారు, ఎవరి బుద్ధిహీనులారా, మన లాంగ్వేజ్లో మాట్లాడితే మీకు విషయం అర్థం కావట్లేదు. అసలు సార్వత్రికం అంటే ఏంటో తెలుసా? చెబుతున్నాడు ఆయన. అందుకు యేసు, వాని ఆటంకపరచుకుని నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడునూ లేడు, మనకు విరోధి కానివాడు మన పక్షమునున్నవాడు. వీళ్ళకి ఎంత విడ్డూరమో చూడండి, గమనించుకోండి. మీకు విరోధమైతే ప్రభువుకు విరోధం అవుతాడన్న రూల్ లేదు. వీళ్ళకి నచ్చకపోయేసరికి వీళ్ళకి విరోధంగా తయారు చేసుకుని ఏమంటున్నారు తెలుసా? మా ప్రభువుకే విరోధం అన్నాడు. ప్రభు అన్నాడు, మీకు అర్థం కావట్లేదు, మీకు నచ్చకపోయినా వాడు నాకు నచ్చే పని చేస్తే వాడు మనోడే అన్నాడు. మనోలేమన్నాడు? నో నో నో, వాడు పగోడు అన్నారు, వాడు పరాయుడు, వాడు మనకు సంబంధం లేదు అని మీరు జడ్జిమెంట్లు ఇవ్వడం ఏంటి? ప్రభువు ఇచ్చేసి ప్రభువు నచ్చి ప్రభువుకు నచ్చితే మీరెవరు మధ్యలో? సేవ జరిగించేది ప్రభువు తప్ప వెనకుండి నడిపించేది మీరు కాదు. ఎన్ని బలమైన గీతలు గీసేస్తారండి, మాతో చెప్పి వెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలి, ఎన్నో చెప్తారు వీళ్ళు. మాతో మాట్లాడాలి, మాతో వెళ్ళాలి, మాతో ఉండాలి, చివరికి మీరు స్నానం చేసిన మా సెలవు లేకుండా చేయాలి. మరి వెంటనే మీరు ఎన్ని చేస్తారు తెలుసా? ప్రజలను భయపెట్టేసి భయాక్రాంతులను చేసి చివరికి మీకు దాసుల కన్నా అధ్వానంగా తయారు చేసేస్తున్నారు. అంటే వీళ్ళ విడ్డూరమైన ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పనా? మనం శ్రమ పడాలి, శ్రమ పడాలి, శ్రమ పడాలి, క్రైస్తవులు అయినందుకు శ్రమ అనుభవించాలని పాటలు పాటలు చెప్పేసి శ్రమ పడాలని మంచి సూట్ వేసుకొచ్చి చెబుతారు. ఏది శ్రమ? శ్రమ పడాలని చెప్పి 24 అవర్స్ ఏసు రూముల్లో గడిపొచ్చి చెబుతారు. ఏది శ్రమ? దేవుని ఎదుట ఎలా ఉంటుంది తెలుసా? కాంట్రగిచ్చి ముఖం మీద చూసినట్టు ఉంటుంది. నీ ముఖం మీద వస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? శ్రమ పడాలని ప్రసంగం చేయడానికి నేను పెద్ద లగ్జరీగా వచ్చాను అనుకోండి, ఇదా శ్రమ. ఫీల్ అవుతున్నారు కదా, ఘనా పార్టీలు అందరూ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు సార్వత్రికంగా. నాకు తెలిసి సొరకలు గట్టిగా తగ్గుతాయి, నువ్వేం ఖర్చు చేయొద్దు అన్ని అలా నుంచి అయితే అవుద్ది ఇక వారిక. ఎందుకంటే మనం ఎవరికి సపోర్ట్ చేయట్లా, చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. మనం బైబుల్కి సపోర్ట్ఫుల్గా ఉండాలి మనం, అంతే. మనకు నచ్చిన వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళ తప్పు మాట్లాడితే మనం సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు. మనకి ఎంతగా అంటే నాకు నవ్వు వస్తుందండి, నేను చెప్పింది బైబిల్ చూడకుండా చెబుతాను, అయినా బైబిల్ ఆ మాట ఉంటుంది అంటున్నాడు ఒక ఆయన. అబ్బో, అంటే ఏదోలాగా ఇరికించేస్తారన్నమాట ఆ మాట. ఏదోకలా దాని ఎంత విడ్డూరంగా ఉంటుందంటే తొల్లగొడతారు, తొడ కొట్టేసి బైబిల్లో తొడగొట్టమందని చెప్తారు. ఈ తొడ దేవుడి ముందు కొట్టు, తొడ మేడ అన్ని నరిగి పాడేస్తాడు. నువ్వు సంఘం ముందే నీ బిల్డప్లన్నీ తొల్లగొట్టమని బైబిల్లో ఉందా? ఆ కింద ఉంది నరమాతుడు తొడగొట్టాడు కదా, ఆ కిందే ఉంది అంగళార్చమని. మరి ఏడు ఏడక్కడ? అది మాత్రం శరతలు వర్తిస్తే తొల్ల మాత్రం కొట్టేస్తారు. మీరు ఏమైనా బాలేలు అనుకుంటున్నారు? నాకు అర్థం కాదు. సినిమా యాక్టర్లా ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కడు.
వయసు చిన్నదైపోయింది కానీ వీళ్ళందరినీ సిడుగుడాడేయాలి వీళ్ళందరినీ. వస్తుంది ఆ రోజు. ఇంకొక విచిత్రమైన సంఘటన ఉంది. ఒకసారి ఒక మంచి సందర్భం చూద్దాం. ఎబ్రిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో ఉంది. మరికొందరు తిరస్కారము, కొరడా దెబ్బలు, బంధకములు, ఖైదీని అనుభవించి రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను దరిద్రులయుండి శ్రమపొడి హింస పొందుచు, అడవులలోను కొండల మీదను గృహలలోను స్వరంగములలోను తిరుగుచు సంచరించిరి. ఎవరు వీళ్ళు? ఇది ఎవరి లిస్టో తెలుసా? రియల్ హీరోస్ లిస్ట్ ఇది. మన రియల్ హీరోలు కాదు, అసలు ఏ హీరోలు కాదు, మన డమ్మీ హీరోలు కూడా కాదు. ఆ 2 అధ్యాయాలు రియల్ హీరోస్. ఆ రియల్ హీరోస్ కోసం చెప్తున్నాడు. వాళ్ళు శ్రమ పడినా మర్మ ప్రసంగం చేయలేదు. మేము ఎలా శ్రమ పడుతున్నామంటే ఇండైరెక్ట్గా చెప్పలా, మనం చెబుతాం కదా, మనకు వద్దని చెప్పేస్తున్నాం ఇద్దరు. వాళ్ళ అంత ఫీల్ అవ్వలేదు. వారు శ్రమ పడ్డబడ్డారు, రంపములతో కోయబడ్డారు. ఎందుకు ఈ సడన్గా వచ్చినాను మీకు ఎత్తానంటే, కరెంటు విషయం అన్నాను కదా. ఒక ఆయన పేరు చిన్నబాబు, పాలకొల్లు. వాట్సాప్లో పెట్టేశారండి మెసేజ్లు, విందురు కంగారు పడకండి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఎంత దౌర్భాగ్యంగా ఆలోచిస్తున్నాడు చూడండి. ఆయన పేరు చిన్నబాబు. మరి నిజంగానే ఆ పేరుకి న్యాయం చేశాడు ఆయన. చిన్నబాబు, చిన్నబాబే నిజంగా ఆ పేరుకి సరిపోయాడు. చిన్నబాబు, నువ్వు ఇంక పెద్దోడు అవ్వ, నువ్వు అంతే ఇంక నీ బతుకు. ఆ చిన్నబాబు ఏం చేశాడంటే, అవతల ఆయనకు ఫోన్ చేసి, ఇదిగో తండ్రి గారు మీకు ఒక సంగతి చెబుతా. ఏంటో తెలుసా? మనతో ఉండకుండా వెళ్ళిపోయినవాడు హఠాత్తుగా క్రూరంగా మరణించి చచ్చిపోయాడు. నేను అప్పటికే చెప్పాను, మనతో కలిసి ఉండకపోతే ఇలా చచ్చిపోతారని. అబ్బో, ఇలా కలిసి ఉండకపోతే చనిపోతారని నేను చెప్పాను కదా, అందుకే చనిపోయాడు అంటున్నాడు. ఏంటి అసలు, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబానికి ఓదార్పునివ్వాలా, లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడాలి చెప్పండి? అసలు భయం, భక్తి, జాలి, కనికరం ఏమీ లేదు. వీళ్ళ ప్రవక్తన కాపాడుకోవడానికి ఫోన్ చేసి రికార్డింగ్లు చేసి వాట్సాప్లో అల్చలు చేపిస్తూ ఆయన అంటున్నాడు, క్రూరంగా చచ్చిపోయాడు. నీతి ముద్దును చావు అంటే చావు కావాలన్నాడు మోసే. వద్దాం అక్కడికే. మోసే కావాలన్నాడు, అలాంటి సాగు నీతి ముందుకు రావాలి. ఇతను క్రూరంగా రైలు పట్టాల మీద చనిపోయాడు. దారుణంగా బాడీ అట స్మెల్ వచ్చేసిందట. ఈ స్మెల్ చూసేసరికి ఈయనకంట వాక్యం సారం అర్థమైపోయిందండి. ఏమని? ఇతను నీతిమంతుడు కాదని. అసలు మీకు అసలు బైబిల్ చదువుతారా అప్పుడప్పుడు? అసలు చదవరా? స్మెల్ వస్తే నీతిమంతుడు కాదని చెప్పడం ఏంటి? ఎంత విడ్డూరం, ఎంత విడ్డూరం ఏంటి చెప్పండి? క్రూరంగా చనిపోతారట, ఏం కదట నీతిమంతులు గారట. అరే అసలు మీరు బైబిల్ చదువుతున్నారు? ఇప్పుడు ఇప్పుడు చదివింది ఎందుకు అనుకుంటున్నారు? ఆ పదాలు, నీతిమంతులు అందరూ ఎలా చనిపోయారు? క్రూరంగా చనిపోయారు. ఎంత క్రూరంగా మీకు, మీరు ఆశ్చర్యపోతారు చూడండి. ఎంత క్రూరంగా చనిపోయారంటే, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. క్రూరంగా చనిపోతే బైబిల్ అంది వాళ్ళ నీతిమంతులు కాదని అనకండి అంది. దారుణమైన చావు చస్తే వాళ్ళ నీతిమంతులు కాదని మీరు డిసైడ్ చేయకండి. ఎందుకంటే నాబోతు నీతిమంతుడు, నీతిమంతుడైన నాబోతు రక్తం వలికించి నీచంగా చంపేశారు. వీళ్ళు అక్కడ ఉన్నారనుకోండి, ఇంత క్రూరంగా చనిపోయాడు అంటే ఇతను నీతిమంతుడు కాదంటారు. ఎవరిని? నాబోతుని అన్ని అంటారు. ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా? రాళ్లతో జకరయ్యను కొట్టి చంపేశారు. వీళ్ళు అంటారు, వీళ్ళు ఏ వాక్యం ఉపయోగిస్తారు తెలుసా? సేమ్ సాతానులాగా అంటారు. ఒక రాయి కూడా తగలని ఉన్న అన్నాడు కదా దేవుడు, మరి రాయి ఎందుకు తగిలింది? నీతిమంతుని కాదన్నమాట అంట. రిఫరెన్స్లో బాగా చెబుతారు కదండి. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? పౌరుషంగా నిలబడి ఉన్నది పెద్దలైనా తప్పు చేశారని పట్టించుకోకుండా ముఖాముఖిగా ఖండించి పడేశాడు బాప్తిస్మ ఇచ్చే వాహనం. ఏం చేశారు? తల నరికేశారు. మరొక విషయం ఏంటో చెప్పనా?
స్టెఫన్ను దారుణంగా కత్తి చేత చంపేశారు. ఆ నెక్స్ట్ యాకోబుని కత్తి చేత నరికేశారు. పేతురు గారిని అపోస్తుల్ని అతసాక్షులు అయిపోయారని చరిత్రలో చదువుకున్నా. ఇంకా విచిత్రమైన పదం ఏంటో చెప్పనా? అందరికన్నా క్రూరంగా చనిపోయింది ఎవరు తెలుసు? ప్రపంచంలో ఎప్పటికీ యేసుక్రీస్తు. ఇదట మంచి మరణం కాదట క్రూరంగా చనిపోవడం. మరణాన్ని బట్టి మంచో చెడో డిసైడ్ చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారంటే మీ నాలెడ్జ్ అంటే అక్కడ అర్థమైపోవాలి. మీరు బైబిల్ ఎంతగా గుర్తెరుగుతుందో అక్కడ అర్థమైపోవాలి. మరణం అంటేనే భయంకరమైంది. మరలా భయంకరమైన మరణం ఏంటి? మరణం అంటేనే అది పెద్ద శాపం. మరలా అందులో వీళ్ళు మళ్ళీ కొన్ని పాయింట్స్ తీస్తున్నారు బయటికి. ఇలా చనిపోతే మంచోడు, ఇలా చనిపోతే చెడ్డోడు అంటే మీరు అనుకున్న కొలమానం చక్కగా నిద్రలో చనిపోవాలన్నమాట. అలా నిద్రలో చనిపోయిన నీతిమంతులు ఎవరున్నారు చెప్పండి బైబిల్ పట్టికలో? ఎవరు కనిపించరు. అందరూ క్రూరంగా చనిపోయారు. ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా? ఈ చిన్నబాబు గారు ఉన్నాగా, చిన్నబాబు నిజంగా ఈయన చూడాలి ఒకసారి. ఈయన అంటున్నాడు స్మెల్ వచ్చేసింది అంటే, బాడీ 4 డేస్ అయిపోయింది కదా స్మెల్ వచ్చేస్తుంది అన్నాడు. వింత ఒక విషయం చెప్పనా బైబిల్లో నుండి? లాజర్ బాడీ స్మెల్ వచ్చేసింది. ప్రభు అక్కడికి వెళ్ళేసరికి స్మెల్ ఎంతగా తెలుసా? తన సొంత సహోదరు మనులు అన్నారు, ప్రభువా మై లార్డ్ స్మెల్ వస్తుంది బాడీ అన్నారు. ఇప్పుడు లాజర్ నీతిమంతుడు కాదంటావా? అన్నా అంటావు నీకు స్మెల్ వస్తుంది కదా. మరి ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా? ఏళ్ళు చచ్చిపోతే మాత్రం సుగంధ ద్రవ్యాలు వస్తాయనుకుంటున్నారు ఏంటి? నాకు అర్థం కాదు. మీరు చచ్చిపోయినా అదే కొంపురు అయ్యా. ఈ దేహం ఎవడదైనా కొంపు వస్తుంది. తెగించి ఒక మాట అంటున్నాను, అనకూడదు. ప్రభు దేవుడు గనక పునరుద్ధానం చెందాడు గనక, ఆ దేహం పునరుద్ధానం చెందకపోతే ఆ దేహం కూడా స్మెల్లే వస్తుంది. తెగించన్నమాట. కాబట్టి స్మెల్ వస్తుందనో లేకపోతే దారుణంగా చనిపోయారనో నీతిమంతులన ముద్ర వాళ్ళకి తగదని మీరు అనకండి. ఇలా ఎవడైతే అంటున్నాడో వాడే నీతిమంతుడో కాదు, తనను తాను పరీక్షించుకోవాలి. ఒక విచిత్రమైన మాట అన్నారండి, మోసేలాంటి మరణం కావాలంట. మోసేలాంటి మరణం కావాలంట. వింతేంటో చెప్పినా, మోసే బాడీ ఎక్కడుందో ఎవరికి తెలియదు అన్నాడు. అది సంగతి. మోసే బాడీ ఎక్కడుందో ఎవరికి తెలియదు నేటి వరకు అన్నాడు అక్కడ చివరి కాండంలో. నీ బాడీ కూడా ఎక్కడుందో తెలియకుండా చేయమంటావా చెప్పు? ఈయన బాడీ అన్న తగిలింది తప్ప నీ బాడీ కూడా తగలదు. మరి ఆచావు కావాలా? ఇంటికి నీ మొహం కూడా ఎలాగంటే చేసేస్తారు దేవుడు. అలాంటిది కావాలన్నావంటే ఏం మాట్లాడుతున్నారు అసలు? మీ అక్కుసుకు అక్కడానికి, మీ మచ్చరానికి అక్కడానికి మీతో కలిసి లేరని ఒక దైవజనం జరిగిపోతే వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయడం పోయి చివరికి వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నారంటే ఏటై మీ పెద్దరికి నాకు అర్థం కాదు. ఒక దైవజనుడు అన్నాడు, ఆయన పేరు మీకు తెలుసు, వంశీ గారు. ఆయన అన్న తప్పుడు మాట ఏమల్లా, కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఆ కుటుంబానికి వాదార్పునివ్వండి, ఆ కుటుంబానికి మీరు వాదార్పు తెలియజేయండి, ప్రార్థన చేయండి అన్నాడు. ఆ మాట తప్పట, కుటుంబం కొరకు ప్రార్థన చేయకూడదట. ఇలాంటి వాళ్ళు ఉంటారనే బైబిల్లో ఒక దైవజనుడు చనిపోతే మరొక దైవజనుని ఎలా వ్యవహరించాలో రాయబడింది అయ్యా బైబిల్లో. చూడండి, కళ్ళెట్టి చూడండి, రెండు కళ్ళు. సార్వత్రికంలో జరుగుతున్న ఈ నీచమైన కలి మన వంతు మనం ఆపడానికి ప్రయత్నం చేయాలి. మీరు అనుకోవచ్చు మనకెందుకన్నా ఈ వివాదాలన్నీ అని, మనకెందుకు గదిదే, ఇది సార్వత్రిక సంఘం. చెడున్నప్పుడు కడగాల్సిన ప్రయత్నం, అనగా కడగనట్టు మనం కడగాల్సిన అవసరం. వాక్యాన్ని సారమును పంపితే అదే కడుగుతూ వెళుతుంది. నేను కలుపు మొక్కలు పీకాడు మనం తన్నే అంటలా, అది మన పని కాదు, అది ప్రభు పని. ఆ ప్రభు పని, ఆ ప్రభు యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ వలన చాలామంది మోసపోతున్నారు. పిల్లల చదువులు పాడైపోయి, వాళ్ళ కాపురాలు పాడైపోయి, చివరికి చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన సంగతి ఏంటంటే పేదోళ్ళని కూడా కనికరించకుండా రిక్షాలు దొక్కే వాళ్ళ దగ్గర కూడా లక్షలు తినేసి లగ్జరీలు అనుభవిస్తూ కామ వికారమైన కార్యములు చేస్తూ ఉంటే సత్యం ఎరిగిన వారిగా మనం మాట్లాడకపోతే ఎలా? పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాం గౌరవిస్తున్నాం, ఆ పెద్దవారు చివరికి ఇంతగా దిగజారకపోతే చెప్పకపోతే ఎలా చెప్పండి? అందుకే ఈరోజు మనల్ని మనం విమర్శించుకుంటే ఆ రోజు విమర్శకి లోనం. ఒక దైవజనుడు చనిపోతే మరొక దైవజనుడు ఎలా స్పందించాలో ఆ స్కేల్ మీదకి రండి ఒకసారి. రెండవ రాజుల గ్రంథం
రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుండి అంతటా ప్రవక్తల శిష్యులలోని ఒకని భార్య, ఈ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవయందలి భక్తి గలవాడయుండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా ఇద్దరు కుమారులను నాకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీసాకు మరపెట్టగా, ఎలీసా నా వలన నీకు ఏమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలియచెప్పవలను. ఈ సందర్భం అందరికి తెలుసు కదా. సందర్భం ఏం జరుగుతుందంటే, ఒక చిన్న దైవజనుడు చనిపోయాడు, ఇప్పుడు పెద్ద దైవజనుడు స్పందిస్తున్నాడు. ఆయన పేరు ఎలీసా, చనిపోయిన ఆయన పేరు కొంచెం అగమ్య గోచరు. అయితే చనిపోయిన తర్వాత మీరు బాగా గమనించండి, ఎలా చనిపోయాడు తెలుసు అతను? ఇద్దరు పిల్లల్ని, భార్యని పీకల్లోతో అప్పుల్లో ముంచి చచ్చిపోయాడు. మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే, ఈ బాధ్యత లేని ఈ కాపరి పిల్లల భవిష్యత్తుని గాలికి వదిలేసి భార్యని ఏకాగ్రం చేసి అర్ధాంతరంగా చచ్చిపోయాడంట. మనం ఉంటే ఏ బాధ్యత లేకుండా, పైగా సేవకుడు అంటాం. ఎంత విషయం అంటే, ఎంత విచిత్రం అంటే, సామెతల్లో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? అది మీ అందరికీ తెలుసు, 13:22 ఉంటుంది. నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును అన్నాడు. నీతిమంతుడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. మరి ఇప్పుడు ఈ సెక్షన్, ఈ స్కేల్ను ఇప్పుడు తీసుకురండి ఇక్కడికి. ఇప్పుడు ఏమైంది? తన పిల్లల్ని ఆస్తికర్తలుగా భౌగోళికంగా చేయలేదు. మరి ఏం చేశాడు? మీరు అనుకోవచ్చు అక్కడ మరమం చేస్తారు, నాకు తెలుసు, అది ఈ ఆస్తి కాదు మరి ఆస్తి ఏరు అని. నువ్వు ఉన్నది ఓల్డ్ టెస్టమెంట్స్ అన్న సంగతి మర్చిపోకు. వాళ్ళు అంటారు ఎలా అని, వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తాడు నీతిమంతుడు ఉంటే. ఇక్కడేమైంది? అన్ని విధాలుగా పేదరికంలో నెట్టేసి వెళ్ళిపోయాడు. మరి అనారోగ్యంతోనే వెళ్ళిపోయి ఉండాలి, ఎందుకంటే అప్పుడు యాక్సిడెంట్లు లేవు కదా. అనారోగ్యంతోనే చనిపోయి ఉండాలి. ఆరోగ్యం కూడా పోగొట్టేసుకున్నాడు. మరి ఆయనకి ఏ బలహీనతలు ఉన్నాయో, ఎలా చనిపోయాడో మనకు తెలీదు. ఎంత అప్పు ఉందో మనకు తెలియదు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ఇంట్లో ఒకే ఒక్క పాత్ర ఉంటుంది, ఇక మిగిలిన ఏ వస్తువు ఉండదు. ఎలీసా అడుగుతాడు, మీ ఇంట్లో ఏముందమ్మా అని. ఇంట్లో ఏముందని ఎదురు చూస్తే, మొత్తం ఇల్లంతా ఎదిగితే, మొత్తం పార చూస్తే ఒకే ఒక వస్తువు, దాని పేరు నూనె పాత్ర. మరి మిగిలినన్నీ ఏమైనాయి? బహుశా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులకి, వాళ్ళ అప్పులకి అమ్మేశారన్నమాట. ఇంత పేకల్లో తప్పుల్లో పడేశాడు ఈ దైవజనుడు. ఎలీసా దగ్గర వచ్చి ఇప్పుడు రిక్వెస్ట్ పెడుతుంది, ఏమని? అయ్యా, నా యజమాని ఎలా చనిపోయాడు తెలుసా? ప్రభువునందు ఉండి చనిపోయాడు. అప్పుడు మన పెద్ద పాస్టర్లు ఉన్నారనుకోండి, ఏం మాట్లాడుతున్నావు, సెక్షన్ తెలీదు నీకు అంటాం. ఏమని? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దైవజనులు అప్పులు చేయొద్దని చెప్తుంది. నువ్వేం చేయ, మీ ఆయన ఏం చేశాడు అప్పులు చేయ? వీడు కొరకు నేను ప్రార్థన చేయవలన, సెటా గటావుట్ అంటాం మనం. కానీ ఎలీసా అట్లా అనలా. ఎక్కడ నీ నీతిమంతుడు, మీ ఆయన ప్రభువు నన్ను నిద్రించాడని ఏ ఉద్దేశంతో చెబుతున్నావు చెప్పు? అప్పులు చేశాడు, మిమ్మల్ని ఏకాకులుగా వదిలేశాడు, ఇంట్లో ఒక వస్తువు కూడా మేలుచ్చలేదు, ఎలా అతను దైవజనుడు అని అంటున్నావు? మీ కొరకు మేము ప్రార్థన చేయవాలి, బయటకు పోవాలి అంటాం. కానీ అట్లా అనలా. ఆయన అన్నాడు, అమ్మా మీ కొరకు నేనేం చేయాలి. ఆరోజు ఎలీసే కనుక వండర చేశాడు, ఈరోజు వండర మనం చేయలేం. మరి ఆయన చేస్తాం. మరి మనం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన. అందుకే వంశీ గారు ప్రార్థన చేయమన్నారు. ఆయన ప్రార్థన ఎందుకు చేయమన్నాడు అంటే, మనం చేయలేనప్పుడు ఆ లోటును మనం పూడ్చలేము. ఆ లోటుని పూడ్చేది ఎవరు? ఏహో, ఒక దైవజనుడు చనిపోతే మరొక దైవజనుడు మంచోడా కాదని డిసైడ్ చేయకూడదు. వారు దేవుని సేవ తెలుసో తెలియక ఏదో ఒక సేవ చేశారు, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకుంది. క్రైస్తవం విలువలేవు కదా. మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. మీరంటే ఇష్టపడిన వారిని క్షమించండి, మీరంటే నచ్చిన వారిని ప్రేమించండి అని బైబిల్ చెప్తే, వీళ్ళు అంటున్నారు చచ్చారు దరిద్రులు, వారి కొరకు మేము ప్రార్థన చేయవలనా? మేము చేయం. ఎందుకు చచ్చిపోవాలి? మాతో లేనందుకు చచ్చిపోయాడంటే ఎంత గర్వం అండి. వీళ్ళతో లేనందుకు చనిపోయాడట ఎలీసా. చూడండి,
ఎలీసా అంటున్నాడు, అమ్మా నీ కొరకు నేను ఏం చేయాలి. ఆ రోజు ఎలీసా కనుక వంటరి చేశాడు, ఈరోజు దైవజనంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడమే యుక్తం. ప్రార్థన చేయొద్దంట కాబట్టి హిస్టరీ తెలుస్తా మీకు, హిస్టరీ తెలుసా, అసలు హిస్టరీలో ఏముంటుంది తెలుసా, సిరియాని ఈయనే చితగొట్టేస్తాడు. ఎవరు? దేవుడు. సిరియాని ఈయనే చితగొడుతూ అన్నిల ప్రాంతాన్ని ఈయనే తొక్కేస్తూ మరలా అంటాడు, ఆ పట్టణం కొరకు ప్రార్థన చేయండి అంటాడు. దేవుడి స్టైల్ అది. ఎరుసలేమును ఎరగొట్టి మక్కిలు ఎరగొట్టేసి అంటాడు, మరలా దేవుడు ఎరుసలేం కొరకు ప్రార్థన చేయండి అంటాడు. ఏమర్థం అవుతుంది? దేవుడు చూసుకుంటాడు, నువ్వు మధ్యలో ఏలెట్టుకో. దైవజనుల స్పందన ఎలా ఉండాలి తెలుసా? దైవజనుడా, మరొక సేవకుడు చనిపోతే నీ డాక్టర్స్లో ఆయన లేకపోవచ్చు, నీ సిద్ధాంతాల్లో ఆయన లేకపోవచ్చు నువ్వు అనుకున్నట్టుగా, కానీ ఆయన కుతూహలం ఏంటో తెలుసా? నేను ప్రభు సేవ చేస్తున్నాను, దాని కొరకు ప్రార్థన చేయాలి. ఇది మర్చిపోయారండి. పై పచ్చికి ఏమంటున్నా తెలుసా? ప్రపంచానికి మేము లేకపోతేనట. చెప్పండి మరి ఏటట? దిక్కు లేదట. ఏం లేదు? దిక్కు లేదు. ఇలాగే అన్నాడు ఒక ఆయన. చెప్పలేక ఆగదు, ఈ బండ ఆగేలా లేదు. ఇప్పుడు ఈరోజు మీరు భోజనాలు మర్చిపోండి, ఎందుకంటే ఇది స్పెషల్ క్లాస్, ఇది మీకు కాదు ఆ బ్యాచ్కి. అందుకే వినాలి మీరు. ఏం జరిగిందో తెలిసి మేము లేకపోతే లేము. ఒక ఆయన ఎలాగన్నాడు క్రీస్తుపురం, ఐఆమ్ వన్ అండ్ ఓన్లీ, నేను లేకపోతే ఇంకొకడు లేడన్నాడు. దేవుడు అన్నాడు, నీకు బాగా పెరిగింది రయ్యా అనుకున్నాడు. ఎంతగా నెత్తికెక్కిందంటే నాకే దిక్కు లేదన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు. వాళ్ళు అంటారు ఎంత విడ్డూరం అంటే, మొదటి శతాబ్దం అపోస్తుల తర్వాతట వేలేనట సంఘానికి దిక్కు. మరి మధ్యలో ఉన్న కాలం అంతా నరకానికి పోయిందట. ఇటు విలియం కేరీ, మదర్ తెరీసా, ఇంకా ముందు పుట్టిన వాళ్ళు డేవిడ్ లివింగ్స్టన్, ఇంకా ఎందరో గొప్ప గొప్ప మిషనరీస్ ఉన్నారు. వీళ్ళందరికీ ఏం తెలియదట, జాన్ వెస్లీ, ఇలాంటి వాళ్ళందరికీ ఏం తెలియదట. వాళ్ళట మేజర్ బెంచ్ మార్క్ తర్వాత వీళ్ళంట. అసలు మీరు ఎంత కామెడీ చేస్తున్నారని వినేవాడు ఎవడ గ్రహించలేకపోతున్నారండి. ఇది బ్రహ్మానందం కన్నా గట్టుకుంది. ఇంత కామెడీయా సార్వత్రిక సంఘంలో? ఇలాగే వాపోయారు. ఏమన్నా తెలుసా? నేను ఒక్కరిని ఉన్నాను ప్రభువా, నేను లేకపోతే నీకు ఇంకొకరు లేరు, మరి చూసుకో అన్నట. ఆయన పేరేంటి? రెబల్ ఏలియా. ఇలానే ఫీల్ అయ్యాడు. రెబల్ ఎప్పటి వరకు రెబల్ బాగుంటుంది తెలుసా? నువ్వు దేవుడు పక్షానుండి పోరాడుతూ కలుపుకుంటూ పోతే అది రెబలిజానికి మంచి సౌందర్యం. నువ్వు దేవుడు ఎదుటే నిలబడి నేనే రెబల్ అన్నావు అనుకో, రెబలు ఉండవు, రెక్కలు ఉండవు, ఏమవుతాయి? మక్కలు ఇరిగిపోతాయి. అదే జరిగింది. ఏమని మరి చూసుకో, మరి నేను లేకపోతే మరి ఇంత. దేవుడికే కరెంట్ అఫైర్ చెప్తున్నాడు. ఏమని? యజ్బేల్ అంటే అందరినీ చంపేసినాడు. యజ్బేల్ అందరినీ చంపేసింది, నేను ఒక్కడనే మిగిలిన్నాను ప్రభువా. మరి ఏదో ఒక వండర్ చేయి అన్నట్టు ఉంది వ్యవహారం. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అధ్యాయం చెప్తాడు ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, సైన్యములకు అధిపతి యగు దేవుడునగు యెహోవా, యెహోవా కొరకు మహారోషం గలవాడనై. నేనొక్కడిని మాత్రం మిగిలిన, ఎంత ఫన్నీ కామెంట్ చూడండి. ఆయన అంటున్నాడు మహారోషం గలవాడినై నేనొక్కడిని ఉన్నాను. నేను అంటాను మహారోషం గలవాడిని నేను ఒక్కడే ఉన్నానంటే, మరి అంత రోషం ఉన్నవాడు ఎందుకు అరణ్యానికి వచ్చేస్తావు? మరి యజ్బేల్ ముందు నిలబడొచ్చు కదా. నీ మహారోషాలని ఎక్కడ తెలుసా? నీ మాటి నోళ్ళ దగ్గరే, సైలెంట్గా ఉన్న దగ్గరే. ఓ అక్కడ సుప్రీంకోర్టు అలా ఉండాలి, ఎంత కామెడీ ఉండదు చూడండి. సుప్రీంకోర్టు అలా ఉండాలి, నాసే ఇలా ఉండాలి, అది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి. నువ్వు వెళ్ళి సుప్రీంకోర్టు మీద సైరేసి చెప్పు, అప్పుడు బాగుంటుంది. ఈడెవడు అత్యున్నత సింహాసనాన్ని వ్యతిరేకిస్తున్న ఈ బుడిబుడి నడకల బుడ్డాయి ఎవరని చెప్పి లాన్ సెక్షన్స్ పెట్టేస్తారు తెలుసు. అది కూడా సెక్షనే. ఇక్కడ వేస్తే ఏముంది? మొన్న ఒక ఆయన వెళ్ళాడు సుప్రీంకోర్టు, గుర్తుందా? ఆయన పేరు తమిళనాడు పాస్టర్. అది పౌరుసం అంటే. వాట్సాప్లో అలసలు చేసింది, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏమని? స్వలింగ సంపర్కం న్యాయం
ఇంకా అక్రమ తీర్పులు అన్ని ఇచ్చింది. అక్రమ సంబంధాలు పెట్టుకుని తప్పేం కదని వెంటనే అక్కడ ఉన్న తమిళనాడు పాస్టర్లు ఏం చేశాడు తెలుసా, ఉన్నతమైన న్యాయస్థానమా తప్పు చేస్తున్నావు, ప్రభు అయిన యేసు రాకడ దగ్గరగా ఉంది, మరలా మీరు దేశాన్ని సదుమ గుమరా చేస్తున్నారు, నాశనం దగ్గరగా ఉందని కోట్లు కేకలేసాడు బైబిల్ పెట్టుకుని. అది పవర్స్ ఉండి మీరు ఎలా ఉండాలా అంత లేదు మీకు ఆ సంగతి అందరికీ తెలుసు. మీ ప్రగల్భాలన్నీ ఎక్కినాయి, ఏలే కూడా మీ స్టైల్లోనే అన్నాడు. మహారోసం గలవాడై నేను ఒక్కడిని ఉన్నాను ప్రభు అంటే ఏలియాకి చెప్పేలా చెప్తే ఇప్పుడు వినబడేలా లేదు. ఎందుకు ఏలియాకి ఏది చెప్పాలన్నా దేవుడు కొన్ని విజన్స్లో చెప్పేవాడు దర్శనాల్లో. ఒక దర్శనం భౌగోళికంగా వచ్చింది, ఏంటో దర్శనం తెలుసా చదువుతాముడు. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు ఎక్కడ నిలబడాలట, యెహోవా సముఖమందు. ఎంత ఏంటో చెప్పనా, ఇప్పుడు ఎవరా ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు, యెహోవా ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. నీ స్టాండింగ్ బాగాలేదు, ఒకసారి నా ప్లేస్లోకి వచ్చి ఆలోచించన్నట్టుంది వ్యవహారం. అక్కడ అక్కడికి వచ్చి నిలబడి అప్పుడు ఆలోచించు, అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా యెహోవా భయమునకు పర్వతములు బద్దలైన చిలలు చిన్న భిన్నములైన కానీ యెహోవా గాలి దెబ్బ ఎందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగను కానీ ఆ భూకంపమునందును యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా నిక్కులు నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం వినబడును. ఏలియా దానిని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో అంతట ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడును. మీ సందర్భం బాగా ధ్యానించాలి. ఫస్ట్ ఏం జరిగింది, పర్వతాలు బద్దలాసిపోయాయి, నెక్స్ట్ భూకంపం వచ్చింది, నెక్స్ట్ పెనుగాలులు, నెక్స్ట్ మెరుపు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ అసలు ఆయన అన్నమాట ఏంటి, మహారోసం గలవాడినై నేను ఒక్కడనే ఉన్నానన్నప్పుడు అలా అనకు ఏలియా అనేంత అయిపోతున్నాయి. ఎవరు దేవుడు, కానీ అలా అంట్లా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, కొన్ని రుజువులు చూపిస్తున్నాడు. నువ్వు మంచి బీపీ షుగర్ ఎక్కువైపోయిన టైంలో ఉన్నావయ్యా ఏలియా, ఎందుకు బీపీ పెరిగిపోయింది చెప్పండి నీకు హార్ట్ బీటు. ఆ రోజు కార్డియాలజిస్టులు ఎవరైనా ఉండి ఏలియా బీపీ కొలిస్తే మంచి రేంజ్లో ఉంటుంది ఎందుకు చెప్పనా. ఆ రోజు ఏమవుతుందంటే ఎజిబేలు సవాల్ చేసింది, 24 అవర్స్లో చెప్తున్నా 24 అవర్స్లో నీ బాడీ ఖతమైపోతుంది. ఆ మాటకు బెంగొచ్చింది ఎవరికి, మహారోసం కలిగినోడికి. అప్పుడప్పుడు ఈ యాసాలు మీలో కూడా కనబడ్డాయి తెలుసు, అందరికీ మరుగైపోయారు కొన్ని రోజులు. మహారోసం గలవాడే చాలా ఫీల్ అయిపోతున్నాడు ఆ టైంలో అన్నాడు, నేను ఒక్కడి ఉన్నానంటే దేవుడు అన్నాడు, పర్వతాలు చూడవయ్యా. పర్వతాలు ఏమైనాయి, గజగజ వనకే పర్వతాలు అడుగుతున్నాంటే దాని అర్థం ఏంటో తెలుసా, నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావు, యెజెబెల్ని, యెజెబెల్ని చూసి భయపడుతున్నావు కదా. ఈ యెజెబెల్ని ఒక్కసారి పర్వతం ముందుకు వచ్చి కంపేర్ చేయి, పర్వతం గొప్పదా యెజెబెల్ గొప్పదా. ఇది చెప్పకుండానే దైవజనుడికి అర్థమైపోలేదు, ఎందుకంటే దర్శనాలు అనుభవం కలిగిన వాడు ఎవరు, ఏలియా. పర్వతం కన్నా గొప్పది, ఇది పర్వతం ముందు చిన్న గులకరాయి లాంటిది ఎవరు, యెజెబెల్. ఈ యెజెబెల్ కాను భయపడతాం. నెక్స్ట్ ఏమైంది, భూకంపం వచ్చింది. ఏలియాలరా భూకంపం చూడు, భూకంపం ఆ రోజు రెక్టార్ స్కేల్ బదలాసిపోయి ఉంటుంది, అలా వచ్చి ఉండాలి ఆ రోజు. ఆ రోజు భూకంపం వచ్చేసరికి ఇంత ఏంటో చెప్పనా, ఇలా రా భూకంపంతో ఇప్పుడు యెజెబెల్ని కంపేర్ చేయి. భూకంపం ముందు యెజెబెల్ ఎలా ఉంటుంది తెలుసా, గడ్డి పరగలాంటిది, కుప్పగూలిపోద్ది. మెరుపు తాకిడికి నిలబడగలదా, మబ్బు తాకిడికి నిలబడగలదా, ఏలియా తప్పుడు అంటున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత అంత పెద్ద భూకంపం నుంచి దేవుడు మాట్లాడలేదు, అంత పెద్ద పర్వత కంపించినప్పుడు మాట్లాడలేదు, అంత పెద్ద మెరుపు నుంచి మాట్లాడలేదు, కానీ దేవుడు సైలెంట్గా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అన్నాడు చెబుతున్నాడు. విశాఖపట్నం కేంద్రం చిన్న సౌండ్ వస్తుందన్న, అది విశాఖపట్నం కాదు, ఎందుకంటే మనం వైజాగ్లో లేం కదా. ఎక్కడి నుండి వస్తుంది ఆకాశవాణి, ఎక్కడి నుండి వస్తుంది ఏమని, మిక్కిలి మెల్లనైనా గుసగుస ఏమని అంటే, ఏలియా ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, అదే క్వశ్చన్ వచ్చింది చూడండి. మరలా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి,
నువ్వు మహారోసం గలవాడైతే ఎక్కడ ఉండకూడదు అని దాని అర్థం. ఎక్కలేదు బాబుకి, ఎవరికి ఈ అప్పుడు అంటున్నాడు అదంతా కాదు కానీ ప్రభువా అని మళ్ళా మొదలెడతాడు ఏమని, మహారోసం గలవాడినే నేను ఒక్కడనే ఉన్నాను అంటాడు. మరలా అదే కొనసాగుతుంది, మరలా అదే అంటాడు. దేవుడికి అర్థమైంది, నీకు రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసింది, కానీ నీకు రిటైర్మెంట్ వెళ్ళకేక నీ నెక్స్ట్ పోస్టింగ్ డిసైడ్ అయిపోయింది. ఆయన పేరు ఎలీషా. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు అక్కడ ఉన్నాను ఎక్కువ ఫీల్ ఉంది, నీకు చాలాసార్లు చెప్పాను నీకు అర్థం అవ్వట్లేదు, భూకంపం ద్వారా చెప్పాను అర్థం అవ్వలేదు, పర్వతాలు కంపించి నీకు చెప్పాను అర్థం అవ్వలేదు, నువ్వు ఇక్కడ ఉండాల్సినాడు కాదని చెప్పాను అయినా నీకు అర్థం అవ్వలేదు, ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావు నేను ఒక్కడ ఉన్నాను నేను ఏ పని చేయకుండా ఆరంలో వచ్చింది. ఇప్పుడు నేను అంటున్నాను, నువ్వే కాదు నీలాగే బయలునకు మొక్కని 7,000 మంది నాకు ఇంకా మిగిలే ఉన్నాడు. 18 వచ్చిన చూడండి, అయినను ఇస్రాయేలు వారిలో బయలునకు మోకాల్లోనకయు నోటుతో వానికి ముద్దు పెట్టకుండానుండు 7,000 మంది నాకున్నారు. ఇప్పుడు ఏలి అనొచ్చు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు ప్రభువా, నాతో కలిసి లేరు ప్రభువా, నా బృందంలో లేరు, వాళ్ళెక్కడా నేను ఒప్పుకోను అన్నాడా? లేదు. ఏలి ఒప్పుకోకపోయినా దేవుడు అంటున్నాడు, నువ్వు ముందు కప్పుకో ముసుకు, ఇంకా 7,000 ఫిగర్ ఉంది నాకు అన్నట్టు. నీకు సంగతి చెప్పనా, సంఘం అన్న పదం పాత నిబంధనలోనే వాడాడు, అది సార్వత్రికంగా కూడా ఆ రోజే ఎంచడం ప్రారంభించాడు. మీకు విషయం ఏం చెప్పనా, బిలాము ఇశ్రాయేలుడు కాదు మరి అన్యుడు, అయినా దేవుడు కృపనివ్వలా, ఆ తర్వాత నీలాగే కృపను ఏం చేశాడు, తప్పుదారి పట్టించాడు. దేవుడు ఆ రోజు నుంచే సార్వత్రికంగా ఎన్నుకోవడం ఉంది, ఆ రోజు నుంచే అన్యుల్ని సేదరించొద్దన్నాడు, అన్యుల్ని మీ దగ్గర దాసులకు ఉంటే వాళ్ళని ప్రేమించమని చెప్పాడు. ఎందుకు, ఆ రోజే క్రొత్త నిబంధనలను సిద్ధం చేస్తున్నాడు. మనతో లేకపోతే మనకు విరోధి అయితే వాడు మనవాడు కాదు, మనవాడు కాకపోతే వాడు దేవుడు వాడు కూడా కాదనుకోకు, అది తప్పు, అది దైవజన లక్షణం కాదు. ముగించే ముందు ఒక మంచి మాట, ఒకరోజు సౌలు కృపను పోగొట్టుకుని, సౌలు తెలుసు కదా ఎవరు, బీసీ బిఫోర్ క్రైస్ట్, మీరు సౌలు అనగానే ఏం చూడకండి, ఆయన ఏం చేశారు, కృపను పోగొట్టుకుని చివరికి ఎంత దారుణం అంటే కృపలో నుంచి తొలగిపోయి ప్రభువుకే అంటాడు. ఎంత విచిత్రం చూడండి, తొలగిపోయిన భాష ఎలా ఉంటుంది చూడండి, దేవుడు చేయమన చేయగా నీకు నాకు మంచి నాన్వేజ్ తెచ్చిన ప్రభువ అన్నాడు. ఇవే మరి ఎక్స్ట్రా అంటే ఆయన చెప్పినండి. అందుకే ప్రభు అంటాడు, ప్రభువుకి దర్శనం వచ్చి ప్రభు దర్శనంలోనికి ఆ రూపాంతరం కొండ మీదకి పోయినప్పుడు మీరు గమనించండి, పేతురు మిగిలిన శిష్యులు మిగిలిన ఇద్దరు చూస్తారు, చూసిన తర్వాత వెంటనే ప్రభువుకి సజెషన్ ఇచ్చేస్తారు, నీకొకటి మోసే ఒకటి ఏలియ ఒకటి మనం టెంట్లు వేద్దాం అంటారు. ఎవరు, పేతురు గారు మిగిలిన శిష్యులు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, మీరు ఆయనకి చెప్పడం కాదు, ఆయన మీకు చెప్తాడు, ఆయన మాట మీరేనండి అంటాడు. కాబట్టి ఆ రోజు నుంచి కూడా దేవుడికి సజెషన్స్ ఇవ్వడం దేవునికే అంటే దాని అర్థం ఏంటి, మోసేయని లాక్కండి ఇది మనకి, అది త్యాగం, ఇది ఓవర్ కాన్ఫిడెంట్. ఆ రోజు ఏం చేశారంటే, ఇదిగో నీకు నాకు మంచి నాన్వేజ్ తెచ్చిన ప్రభు అంటే షటాప్ ఈ రోజు నీ అర్హత పోయిందన్నాడు. అక్కడి నుంచి తొలగిపోయాడు. ఎంత దారుణం అంటే ఇతడు చేయలేని పని ఇంకొక అబ్బాయి చేశాడు. ఆ అబ్బాయి పేరేంటి, దావీదు. ఆ దావీదు చిన్న అబ్బాయి, అప్పుడు మాత్రం పౌరుషం రాలేదండి, ఎప్పుడు ఆ ఎదుటిగా ఉండి 40 రోజులు ఒక ఊరకే అన్నాడు, అప్పుడు లేదు ఇలా పౌరుషం. దావీదుని చంపడానికి మాత్రం ఓ పౌరుషం తనికి వచ్చేసింది, చూసారు ఎంత దారుణమో, ఇప్పుడు మాత్రం చంపడానికి పౌరుషం, ఎక్కడ లేని పౌరుషం వచ్చి ఊర్లు పరిగెట్టిస్తున్నాడు. మరి ఆ రోజు ఏమైంది పౌరుషం, ఆ రోజు లేదు పౌరుషం, ఆ రోజు పౌరుషం ఉంటే నువ్వు ఉండవు కదా, వాడు ఎలాంటి ఉండదు, వాడు మన ఇండియాలో ఉంటే వాడు పేరేం పేరు పొడవుగా, వాడు జబ్బే మనకు కావాలంత ఉంటుంది, ఖాళీ అడగడం వాడిని కూడా ఉన్నాడు, నువ్వు వెళ్తే ఇలా మనతోటి పడేస్తాడు. కాబట్టి ఆ రోజు నీకు లేదు పౌరుషం, అది కదా బ్రదర్ అంటావు ఆ రోజు నువ్వు, ఆ రోజు లేదు. కానీ దావీదుకి మాత్రం, దావీదు మీద మాత్రం తిరగబడి తవరేస్తున్నారండి. కొన్ని వింత గమనించండి, ఆ సౌలు దారుణంగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. దైవజనుల స్పందన ఎలా ఉండాలో అక్కడ మీకు తెలియాలి. దారుణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆ న్యూస్ని చనిపోవడానికి కారకుడైన ఒక దాసుడు మోసుకొచ్చాడు.
అప్పుడు మోసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. రెండో సమయంలో మొదటి అధ్యాయం 12వ వచనం నుండి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలురని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఉండిరి. ఎవరు ఎవరి కొరకు ఉపవాసం చేస్తున్నారు? తనకి నచ్చని కాదు, దావీదుకి నచ్చడు, తనకు విరోధైన, తానంటే పడని ఎవరు, దావీదంటే పడని సౌలు చచ్చిపోయాడు. ఇప్పుడు దావీదు అనొచ్చు, చచ్చాడు దరిద్రుడు, నాకే వ్యతిరేకమవుతాడా, అందుకే చచ్చాడు. దేవుడు ఎలాంటి తెలుసా, తన ఏలుతో తన్నే పొడిపించుకునేలా చేస్తాడన్న మాట నిజమైంది, ఆమేన్ అని అంటాం. కానీ దావీదు అన్నాడు, చనిపోయాడు అభిషేకింపబడిన వాడు. నిజానికి అప్పుడో తొలగిపోయాడు ఎవరు, సౌలు. అది ఏం ప్రస్తావించట్లేదు, సౌలు ఇలా చేశాడు అలా చేశాడు, అవి అసలు అలాంటి కౌంటర్స్ లేవు అక్కడ. దావీదు చేస్తున్నది ఏంటో తెలుసా, ఇల్లంతా నిమ్మలమైపోయిందట, అయ్యో దైవజనుడు చనిపోయాడని ప్రాలాపించుచు ఏడుస్తూ ఒక రోజల్లా ఉపవాసం చేసే. ఇది నిజమైన దైవజనుల్ని స్పందన. ఈరోజు మన స్పందన, మనోడు కాకపోతే వాడు చచ్చిపోతే మనకి ఎక్కడో తెలియని మానసిక ఉల్లాసం అండి. ఈరోజు క్రైస్తవ్యానికి ఎంత ఉల్లాసం అంటే, మన సహోదరులుగా ఉన్నవారు ఫెయిల్యూర్ అయిపోయారు అనుకోండి, పైకి అయ్యో అంటాం, కానీ లోన మాత్రం మస్తు కుసి మనకి. దేవుడు అంటాడు, రే ఇట్టివారు నా దగ్గర నిలవదగని వారు అంటాడు. దావీదు యొక్క సుగుణం ఈరోజు సార్వత్రికంగా అందరికి ఉండాలి. అది ఆ సహోదరుడు చేశారు కనుక అందరూ ప్రార్థన చేయాలి. దావీదు లాంటి సుగుణం ఉన్నవాడు స్పందన అలా ఉంటుంది, ఎలీషా లాంటి సుగుణాలు ఉన్నవాడి స్పందన నశించిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తారు. మీలాంటి స్పందన ఎలా ఉంటుందో తెలుసా, మీకు శాస్త్రులు పరిశీలి స్పందన. ప్రభు చనిపోతుంటే కేకలేసి ఇంకా అన్నారు, ఇది శాస్త్రులు పరిశీలి బుద్ధిది. పైగా వీళ్ళు అంటారు ఇవన్నీ చేసేసి మరలా మొదలుకు వద్దాం, మాదే సార్వత్రిక సంఘం, కొన్ని కౌంటర్ చేసి క్షమించొదిలేద్దాం, ఎవరిని మిమ్మల్ని, మీకు టైం అయిపోతుంది కదా. ఈ చెప్పే విధానం 1 ఇయర్ ఆగకూడదు ఇక సంఘం మీద. అసలు సంఘం అని ఫీల్ అవుతుంది, 1 ఇయర్ ఇదే చెప్పుకుంటూ పోవాలిక, చెప్పాలి సమయం దొరికినప్పుడల్లా. సార్వత్రిక సంఘం అని ఫీల్ అవుతున్నారు, ఏమని, మా ఈస్ట్లో లేకపోతే, మరి ముఖ్యంగా మా ఈస్ట్లో అక్కడ లేకపోతే మీరు పరలోకానికి వెళ్ళరు అన్నారు, పైగా పాలకొల్లు లేకపోయినా వెళ్ళరట. ఇలా ఫీల్ అవుతున్నారు కదా, మీ ఫీలింగ్స్కి బ్రేక్లు వేసి కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్ చెప్పండి వీలైతే. ఎందుకంటే సవాల్ రెడీగా ఉంది కదా, ఎవరు నేను చేయలే, వంశీ గారు సవాల్ చేశారు కదా, ఏమని, సంఘం మాదే అని ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అరగంటలో, మీరు గంటలు నిరూపించుకోండి, అరగంటలో మీ బోధ, అపోస్తుల బోధని నిరూపించుకొని మిమ్మల్ని మీరు కనపరుచుకోండి. సవాల్ ఉంది, ఈ సవాల్ స్వీకరించరు, మరి మీరు అలా ఉన్నారు, మీరు ఇలా ఉన్నారు, ఇది నేహర్ అది ఇది చెప్పుకోవడం ఎందుకు, మీరు అపోస్తుల బోధదే కదా నిలబడ్డానికి. గొడవంతా దేని మీద తెలుసా, బోధ కొరకే గొడవ. ఇప్పుడు ఆ బోధ అపోస్తుల బోధ కథ ఒకసారి చూడాలి, ఎందుకంటే బోధ అనగానే మీకు ముందు చెప్పాను, బోధ అనగానే ఫస్ట్ పోరాటం, ఫైట్ మనతో మనకే. ఆ ఫైట్ మీరు మర్చిపోయి బయట వెళ్తా అనుకుంటున్నారు, ఒకసారి చూడండి. దీనికి సమాధానం చెప్పాలి. మత్తయి సువార్త, ముందుగా లూకా సువార్త చూద్దాం, మత్తయి సువార్త ముందు లూకా సువార్త 13వ అధ్యాయం 28వ వచనం. ఒక విషయం మర్చిపోకండి, మేమేదో వంశాన్ని సపోర్ట్ చేస్తున్నాం అనుకోకండి, ఎందుకంటే సారం బైబిల్ అనుసారంగా వంశీ గారు చెప్పారు కనుక సపోర్ట్ చేస్తున్నాం. ఆయన కూడా విరుద్ధంగా చెప్తే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాక్యమును వ్యక్తులతో మనం ప్రేమించకూడదు. ఆయన వాక్యానుసారంగా చెప్పాడు కనుక సపోర్ట్ చేస్తున్నాం, అదే వీళ్ళు చెప్తే సపోర్ట్ చేయాల్సిందే. కాబట్టి వీళ్ళ చేసే తప్పుల్ని ఖండించడానికి రిఫరెన్స్ ఆన్సర్ చెప్పాలి వారు. 13వ అధ్యాయం లూకా 28వ వచనం, అబ్రహాము ఇస్సాకు
యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు ఎలుపుల కంటే, మరి ఆ మీరు అంటే ఎవరో మీరే కాలి ఫుల్ఫుల్ చేసుకోవాలి, మరి మీరు ఎలుపులకు తోయబడుటయు మీరు చూసినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుతారు. ఎవరు మీరు ఇక్కడ? మేమే హక్కుదారులం, మేమే అబ్రహాం పిల్లలం, మేమే మేమే మే లేకపోతే దిక్కు లేదని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వారు ఆ రోజు ఏమవుతారట? ఎలుపులకు తోయబడి ఏమి చేయలేక వెళ్ళిపోతున్న వాళ్ళని అందరినీ చూసి, ప్రభువుని చూసి ఏడ్చేసి, ఇంకేం లేదు ఇక ఏడ్చేసి పండ్లు కొరికేసుకుని గోళ్ళ గుద్దేసి ఇంకేం చేస్తారు? ఏ చేయకూడదు అని చేస్తారన్నమాట. ఏడ్చి పండ్లు కొరుకుదురు. మరియు జనులు, ఇప్పుడు బాగా గమనించండి, మరియు జనులు మీరే అని ఫీల్ అవుతున్నారు కదా, మీరే హక్కుదారులు అని ఫీల్ అవుతున్నారు కదా, మీరే అబ్రహాము సంతానం అని ఫీల్ అవుతున్నారు కదా. మీకు తెలియని సంగతి ఒకటి చెప్పనా, సార్వత్రిక సంఘం అనేది కేవలం యెరూషలేములోనే లేదు, సార్వత్రిక సంఘం అనేది కేవలం కనాన భూభాగంలోనే లేదు. సార్వత్రిక అన్న పదానికి అర్థం చెబుతున్నాను వినండి అని ప్రభువే చెబుతున్నాడు. ఏమని? అనేకులు తూర్పు నుండి పరమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యం అందు కూర్చుందరు. దేవుని రాజ్యం అనగానే సంఘం, సంఘం అనగానే సార్వత్రిక సంఘం. ఆ రోజట నలుదిక్కుల నుండి వస్తారట. వీళ్ళన్నారు మా సైడ్ నుంచి, లేకపోతే వైజాగ్ నుంచి, పాలకొండ నుంచి, కాకినాడ నుండి లేకపోతే మాత్రం వాళ్ళు పరలోకం వెళ్ళరన్నారు. ప్రభు అన్నాడు అరే మీరే అనుకోకండి, నలుదిక్కుల నుండి ఆ రోజు వస్తారు. ఈ మాటకు అర్థం ఏంటి? మీతో కలిసి ఉంటేనే పరలోకం వెళతారనుకుంటే మరి ఈ మాటకు అర్థం ఏంటి? మీకు తెలియని వాళ్ళు చాలా మంది. ఒకవేళ మీ ద్వారానే పరలోకం అనుకుంటే మీరు ఇప్పుడు పుట్టారు, మరి మీకన్నా ముందు పుట్టిన వాళ్ళందరి సంగతి ఏంటి? అంటే మీరు లేరని అరగానే పోతారా? అంటే వీళ్ళు ఎంతగా తయారయ్యారంటే ప్రభు లేకపోయినా పర్లేదు కానీ మేము లేకపోతే మనం పరలోకం వెళ్ళరాని ఇలా ఉన్నారు. ఇప్పుడు అలా ఉంది వ్యవహారం. సిలువు కన్నా ముందు మేమంటున్నారు. సిలువు అంటే ఏదో అనుకోకండి, బలిపీఠం. బలిపీఠం అంటే నరికేస్తారు. ముందు నువ్వు నిన్ను నువ్వు నరికేసుకోవాలి దేవుని కొరకు. ఈ మాటకు అర్థం చెప్పాలి. మరి మాదే సార్వత్రిక సంఘం అని ఫీల్ అవుతున్న వారికి నిజానికి ఈ వన్ సైడ్ మెసేజ్ చెప్పడం మనకి ఇష్టం ఉండదు. కానీ ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే చాలా చెడగొడుతున్నారు. చెడగొట్టడమే కాదు, దైవజనుల్ని అడ్డదిడ్డంగా దూషిస్తూ క్రైస్తవ్యంలో ఏవైతే, ఇది క్రైస్తవ్యం అనడానికి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని వీళ్ళ పొగరబట్టి పీక్ అవతల పడేసారు. ఇప్పటికే చేశారు అవన్నీ, ఇక మరలా జరగకూడదు. ఇక మరొక వచనం మత్తయి సువార్త 8వ అధ్యాయం. నాకు తెలుసు నా మీద మన సంఘం నుంచే కామెంట్స్ వస్తాయని, జేమ్స్ అలా అనకూడదని. నేను కామెంట్ చేయకపోయినా బైబిల్ కామెంట్ చేస్తుందన్న సంగతి మర్చిపోకండి. ఓకేనా? మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఒక సందర్భం చెబుతా, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను. మార్టిన్ లూథర్ అన్న మనకెందుకులే అనుకుంటే ఈరోజు బైబిల్ వచ్చేదే కాదు. ఆ రోజు పెద్దలను ఎదిరించారు తప్పు చేస్తున్నప్పుడు. వాళ్ళు ఎంత దిగజారిపోయారు తెలుసా? బైబిల్ని అడ్డు పెట్టుకొని మీ పాపాలు కడిగి వేయబడాలంటే మాకు ముందు చెప్పుకోండి, దేవునికి కాదు మాకు చెప్పుకోండి, పోప్స్ అందరూ ఆ రోజుల్లో మాకు చెప్పుకొని మీ పాపానికి ఇంత మూల్యం మీరు చెల్లిస్తే అప్పుడు ఆ పాపం కడగబడుతుందని కమర్షియల్ చేసేసారు ఆ రోజు కృపని. ఆ రోజు ఏం చేశారు తెలిసి, ఇంత డబ్బు ఇవ్వండి మీ పాపాలకి. పాపాలు చేస్తూ ప్రజలందరూ పాపం నమ్మేసేవారిని డబ్బు ఎత్తుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే, మార్టిన్ లూథర్ అన్నాడు పాపాలు క్షమించేది పోపులు కాదు మరి ప్రభు అన్నాడు. ఆ మాట వాళ్ళకి నచ్చలేదు. నీకెలా తెలుసు అన్నారు, బైబిల్లో ఉంది కదా అన్నాడు. అది ప్రజల దగ్గర లేదు కదా అన్నట్టు ఉంది వాళ్ళ ధైర్యం. అప్పుడే పోపులకు వ్యతిరేకంగా, ప్రపంచానికి వ్యతిరేకంగా నాకెందుకులే అనలా మార్టిన్ లూథర్ అన్నాడు. నాకు సత్యం తెలిసినప్పుడు సత్యాన్ని సత్యముగా నేను చెప్పకపోతే ఆ రోజు నేను చచ్చిపోయాను అన్నాడు. మీరు బ్రతుకుండాలంటే భయపడకుండా చెప్పండి, చచ్చిపోయి మేము శవాలం అనుకుంటే మాకెందుకులే అనుకోండి. ఎందుకంటే నిర్లక్ష్యం కదా. కాబట్టి చెప్పాలి, పెద్దోళ్ళు అయినా తప్పు చేస్తే చెప్పాలి. ఒకవేళ మేము తప్పు చేస్తే మీరు చెప్పాలి. జేమ్స్ అన్న మాకు తెలుసులే ఏమనకూడదు అనుకోకండి. తప్పు చేస్తే ఎవరైనా ఖండించ, ఎందుకంటే మనం ఖండించకపోతే ఏదైనా ఏరు సార్వత్రిక సంఘాన్నే పాడు చేస్తుంది. మన స్థాయిలో మనం ఖండిద్దాం.
మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పరమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇసాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం అందు కూర్చున్నారు. ఎంత ఇలా ఏడ్చే సందర్భం అంటే మీతో కూర్చోరట. మీరు ఎవరైతే గొప్ప ఫీల్ అవుతున్నారు, ఎవరు మీ గొప్ప పితరులు అబ్రహాము ఇసాకు యాకోబు వాళ్ళతోనే ఇలా కూర్చుంటారన్నారు. ఎవరు నువ్వెవరైతే ఇలా రారు అన్నావో వాళ్ళే వెళ్ళి మీ పితరులతో కూర్చుంటారు. ఆ రోజు మీరు బయటకు తోయబడి పండ్లు గరుక్కుంటారు. ఎంత వింతైనా చెప్పనా, ఇది అర్థం అది కాదని శుక్ర కణాలని చెప్పిన చెప్తారు. చెప్పారు ఆల్రెడీ, ఇది అర్థం అది కాదట. మరేంటి శుక్ర కణాలట? దీనికి దండం ఈ పిహెచ్డీలకి. ఎలాంటివి మరి బోధన? మరి అవినీతి ప్రవర్తన కాపాడుకోవడానికి బోధన తప్పుదారి పట్టించడం అంటే ఇది ఎలాంటివి? బైబిల్లో లేదు. ఒక ఆయన గొడవ లేకుండా ఒక మర్మం చెప్పాడు, ఆ సినిమా పాటలు పాడే ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా? సూది బెజ్యంలోనికి ధనవంతు ఒంటైనా దూరుద్ది, కానీ ధనవంతుడు దూరడు, పరలోకం అలాంటిదని చెప్పాడు కదా. బాగా థింక్ చేసేటంటే ఈయనకు ఒక మర్మం ఓపెన్ అయిందట. బాగా థింక్ చేస్తే ఆయనకు వచ్చిన మర్మపు సారం ఏంటో తెలుసా? ఒంటి ఎలాగ వెళ్తుంది, ఒంటి ఎలాగ వెళ్తుంది అని ఒంటిలో ఆలోచించాడు అనమాట. ఒంటి ఎలా వెళ్తుంది, ఒంటి ఎలా వెళ్తుంది అంటే ఒంటికి ప్రారంభ స్థితికి వెళ్ళిపోయాడట. ఒంటి ప్రారంభ స్థితి ఏంటి? శుక్రగణం. శుక్రగణం సూదులోంచి వెళ్ళిపోద్ది కదా అని లెసన్ చెప్పాడు. మీ బోధనకు దండం రా అయ్యా. ఇటు ఆయన చెప్పింది కదా, అక్కడ అక్కడ చెప్పింది ఏంటి? వెళ్ళడం కష్టం అన్నది అక్కడ సారం. నువ్వేం చేసావు? శుక్రగణం అయిపోయి వెళ్ళిపోతాను అంటున్నావు. అది చెప్పి రిఫరెన్స్ తగిలించారు ఏమన్నీ అనేకులు. ఆ రోజు శుక్రకణాలన్నీ తూర్పు నుంచి, పరమటి నుంచి, ఉత్తరం నుంచి వస్తే తప్పు పట్టుకోవాలి. కానీ ఎన్ని డాక్టర్స్ తప్పు చెప్పారు తెలుసు వీళ్ళు? అడుగు అడుగున తప్పు చెప్పారు బైబిల్కి వ్యతిరేకంగా, అడుగు అడుగున. ఆ రోజు మనకు తెలియలేదు, ఏదో చెప్పేస్తున్నారు. మహాజ్ఞానం, మహాజ్ఞానం కాదు, మీ సొంత మానవతావాదం చెప్పారు సంఘానికి. అందుకే ఈరోజు అందరూ కాంట్రవర్సీ ముఖం మీద వస్తున్నారు. ఎందుకు చెప్పుకుంటారు? మీ గురించి నేర్చుకున్నారని మీ దగ్గర ఎవరు చెప్పుకోరు. మీరు ఏ విధంగా మాదిరి సిద్ధాంతాలు తెలియని దైవజనులే చక్కగా ఉన్నారు ప్రవర్తన విషయంలో. అలానే చెప్పుకోవచ్చు, పలానా ఆయన దగ్గర మేము ఉన్నామండి అని. ఆయన గొప్ప మాదిరి ఉందంటే ఆయనకి భక్త సింగ్ గారిని తిడతారండి వీళ్ళు. భక్త సింగ్ గారు 60 ఏళ్ల వయసు వచ్చినప్పుడు, 60-70 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మీరు గమనించండి, డాక్టర్ చెప్పారు మోకాలు లేదు మీ ఆరోగ్యానికి ప్రమాదం అనేసి. ఆరోగ్యం పోయినా పర్లేదు, ప్రాణం పోయినా పర్లేదు, కానీ మోకాలు లేడు మాత్రం మాన్నని వంగలేకపోయినా వంగి మోకాళ్ళు ఎంచాడు. నీ సిద్ధాంతాలు నీకు ఎరిగిపోవచ్చు, కానీ అక్కడ భక్తి ఉంది. అక్కడ వాళ్ళని అడ్రస్ చూపించుకోవచ్చేమో తప్ప జ్ఞానం జ్ఞానం అని ఎర్రవిగిపోయి ప్రవక్తం లేని మిమ్మల్ని ఎవడే చెప్పుకుంటాడయ్యా బయటకు వెళ్ళి. మానండి, ఎప్పటికైనా మారకపోతే ఎలాగ చస్తారు. మరొక వచనం చూడండి, ముగించుకుందా ఇక. ఒట్టే చెబుతున్నా, ఒట్టెందుకు వేస్తాను? ఎలాగ ముగించను కనుక. ఎందుకు? బైబిల్ ప్రకారం ఒట్టు ఉండదు కనుక. ఓకే, నిలబడాల్సిన అవసరం లేదు, ముగిస్తానులేండి. కొంచెం కొంచెం కొర్ర పెట్టి చూస్తున్నారు కదా. ఈసారి మీరు వచ్చిన ఒక గంట వెనక్కి తిప్పండి, ఎవరో ఒకళ్ళు సహోదరులు ముళ్ళు వెనక్కి పెట్టేసేది. 12 అయింది అనుకుంటారు అన్నమాట ఆ మైకి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. టైం కనుకోసారి కనిపెట్టండి చెప్తున్నాను అది. నేను కావాలి ఎందుకంటే నాకు ఉండే సమయం తక్కువ అండి. మీరు మరలా టైం కుదించి, నువ్వు టైంకి రాకపోతే మేము ముగించుకు వెళ్ళిపోతాం అన్నట్టు మాట్లాడకండి. పోతే వెళ్ళిపోతే వెళ్ళిపోండి, ఆ ఉండే నలుగురు ఉండండి, ఆ నలుగురికి చెప్పుకుంటాం. మా ఎంత మార్కు సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తన ఏర్పరచుకునిన వారిని పోగు చేయించును. ఎవరు? నువ్వు కాదు ఆ రోజు పోగు చేసేది, నువ్వు కాదు తీసుకొచ్చేది, మరెవరు? ఆ రోజు దేవదత్తలు. వీళ్ళేమంటున్నారు? మేము చెప్పకపోతే ఆ రోజు గేటు తెరవరట. ఎక్కడా? పరలోకపు గేటు. ఆ రోజు గేటు ముందుకు అందరినీ తీసుకొచ్చేది ఎవరు తెలుసా? ఏంజల్స్. ఈ దిక్కు నుండి ఆ దిక్కు అంటే, ఈ దిక్కు నుండి ఆ దిక్కు అంటే వైజాగ్ నుంచి పాలకొల్లు అనుకోకండి, ఈ దిక్కు నుంచి ఆ దిక్కు అంటే నలుదిక్కుల నుండి, ఆకాశానికి ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు మొత్తం అందరినీ పోగేసుకొస్తాయి. ఆ రోజు రాజ్యం బహుశా నీకు భౌగోళికంగా ఆ రోజు ఎరగకపోవచ్చు, ఆ రోజు వాళ్ళు కూడా ఉంటారు. నీకు విచిత్రమైన విషయం చెప్తాను,
మీరు ఈ సంఘం పరలోకం వెళ్ళదని ఏ సంఘాన్ని అయితే మీరు అనుకుంటారో ఆ సంఘంలో కూడా దేవుడికి నచ్చే వాళ్ళు ఉంటారన్న సంగతి మర్చిపోకండి. దేవుడు నచ్చే వాళ్ళు ప్రతి సంఘంలో ఉంటారు, మన లోగో మీద ఉంటారు అనుకోకండి, అది తప్పది. అందుకే అది ఎప్పుడైతే మనకు అర్థమైందో బయట వారిని దూషించడం మానేస్తాం మనం. అది అర్థమవుపోతేనే పొగర పెట్టేసి మాదే అంటాం. నేను అర్థం చూడండి, ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు అందరినీ సార్వత్రికంగా, వీళ్ళు ఎవరంటే ఒకరికొకరు టచ్ లేరు, కానీ ఒకరికి మాత్రం టచ్లో ఉన్నారు. ఆయన పేరు యేసుక్రీస్తు. శిరస్సుకి కనెక్ట్ అయి ఉన్నారు. వీళ్ళు అంటున్నారు శిరస్సుకట్ట వీళ్ళు కనెక్ట్ అయిపోరట, శిరస్సుకి వీళ్ళు కనెక్ట్ అయిపోరండి, వీళ్ళకి మనం కనెక్ట్ అయిపోలేదు ఆటోమేటిక్గా. ఆ లాంగ్వేజ్ చూస్తే నవ్వు వస్తుంటుంది. శిరస్సుకి వీళ్ళు కనెక్ట్ అయిపోరట ఆటోమేటిక్గా. ఇప్పుడు శిరస్సు కనెక్ట్ అవ్వకూడదట, మరి ఎవరు కనెక్ట్ అయిపోలే, వీళ్ళకి కనెక్ట్ అయిపోలేట. శిరస్సు కనెక్ట్ అయి ఉంటే స్పందన ఉంటుందా? ఇప్పుడు చెయ్యికి చెయ్యి కనెక్ట్ అయిపోతే స్పందన ఉంటుందా? ఏ కనీసం ఆలోచించాలి కదండి. మీ సౌలభ్యం కొరకు మరొక రిఫరెన్స్ 24వ అధ్యాయం. ఎందుకంటే ఇది మరలా మాట్లాడే సందర్భం రాదు కదా, అందుకే కావలసిన వారందరికీ రెఫరెన్స్ ఇచ్చేద్దాం. 24వ అధ్యాయం అయినా కొన్నే చెబుతాను. 24వ అధ్యాయం 31వచనం మత్తయి సువార్త 24:31. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేసింది. ఎందుకు ఈ సంగతులు పదే చదివిస్తుందో తెలుసా? ఈ మాట మత్తయి ఒకడు అనలేదు, ఈ మాట లూకా ఒక్కరే అనలేదు, ఈ మాట మార్కు ఒక్కరే అనలేదు, ఈ మాట యోహాన్ ఒక్కడ అనలేదు. ఈ మాట సార్వత్రికంగా అందరూ ఏకీభవించిన మాట. అందుకే ఇన్నిసార్లు చదివించేది. ఆ రోజు నలుదిక్కులుండి మనకన్నా గొప్ప సేవ చేసేవారు మనకు తెలియకుండా సేవ చేస్తారన్న సంగతి మర్చిపోకండి. మనమే గొప్పవారు అనుకోవద్దటని అందుకే ప్రతిసారి మనకన్నా గొప్పగా మనం చేసేది ఒకే ఒక్కటి, ప్రసంగాలు చేస్తాం అంతే. అంతకుమించి ఏం చేస్తామా? అది కూడా చేయడానికి గడియారాలు చూస్తాం మనం, అది కూడా ఎండడానికి మరీ విడ్డూరం మనకి. ఇది మనం చేసే సేవ. ఇది పెద్ద సేవను ఫీల్ అవ్వకండి. మనకన్నా గొప్ప సేవ చేసేవారు చాలామంది ఉన్నారు. చివరిగా లెక్కలేసుకుంటారు కదా లెక్కలు, ఆ లెక్కలేసేవారు అందరికీ ఒక లెక్కేసి ఇచ్చాడు యోహాను. ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఏమంటున్నాడు? ప్రతి జనములో నుండి అంటే తెలుగు వాళ్ళ నుండే కాదని, తెలుగు రాష్ట్రాల నుండే కాదని, ప్రతి జనములో నుండి అంటే ఇందాక చెప్పామే మండారి అందులోంచి వస్తారు. ఇంకా ప్రపంచంలో 6,500 భాషలు సుమారుగా ప్రతి భాష నుండి వస్తారు. ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరినూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై ఖర్జూరపు మట్టలు చేతబడ్డుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసన ఆసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రము అని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పిరి. ఆ రోజు ఫుల్ఫుల్ అయిపోయింది, రాజ్యం వెళ్ళిపోయింది, పరలోకంలో నిలబడిన ఆ వాతావరణం ఎలా ఉండబోతుందో ముందస్తుగా చెబుతున్నాడు యోహాను. ఏమన్నా తెలుసా? ఆ రోజు అందరూ వచ్చేసారట, అందరూ వచ్చి మా రక్షణకే జరిగిన యజ్ఞ యాగమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి మా గొర్రె పిల్లకుని మా దేవునికిని స్తుతి ఆరాధన చేస్తున్నారు. వీరు వచ్చిన వారు ఎవరో తెలుసా? ఇందా చదువుకున్నాం స్టార్టింగ్ వచ్చిన మహాశ్రమ సిలువను సిలువుగా అంగీకరించి తనను తాను ఆహాన్ని చంపుకున్నవారు, ఇంకా గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉతుకుకొనిన వారు వాటిని తెలుపు చేసుకుని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుకున్నారు. అక్కడ ఒక మంచి మాట ఉంది. వారు ఎలా చేసుకున్నారట? ఎందుకు క్వాలిఫికేషన్ ఏటట? వారు గొర్రెపిల్ల రక్తములో తమను తాము
ఉతుక్కుండ్రి. అపోస్తుల జీవితం, అపోస్తుల బోధ అంటే ఏంటో తెలుసా? మన పాత జీవితం చచ్చిపోవాలి, మనల్ని మనం కడిగేసుకోవాలి. అంటే మరలా పాత జీవితం, రోత స్నేహాలు మనలో ఉండకూడదు. లోకం చేస్తున్న పనికి మాలినవన్నీ చేస్తున్నవాడు సంఘ సభ్యుడు కాదు, సంఘ నాయకుడు కాదు. మనం ఉతుక్కోవాలి. ఎవరైతే పవిత్రమైన జీవితం కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభుకి కృతజ్ఞత కలిగి మరలా పాపంతో తెర వెనక పాపాలు జరిగించకుండా ఉంటారో, వాళ్ళు ఆ రోజు సింహాసనం ముందు నిలబడతారు. అది సార్వత్రిక సంఘానికి వచ్చే రిజల్ట్. అది సార్వత్రిక సంఘం అంటే అంతేగాని మాతోనే ఉంటేనే అని సంస్కారం మర్చిపోయి చివరికి చనిపోయారన్న సంగతి కూడా ఆలోచించకుండా ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని కూడా దూషిస్తూ మీరు మాట్లాడితే నీ పెద్ద మనిషి వ్యవహారం అక్కడే తక్కువ అవుతుందన్న సంగతి పెద్దవారు మర్చిపోకూడదు. నిన్న వారందరూ జ్ఞాపకం చేసుకోండి, సార్వత్రిక సంఘం అంటే స్థానికంగా ఉండేది సార్వత్రిక సంఘం కాదు. సార్వత్రిక సంఘం అంటే స్థానిక సంఘాలన్నీ కలపబడినవి సార్వత్రిక సంఘం. సంఘాన్ని గురించి ఇంకా ఎంతో లోతైన సబ్జెక్ట్ ఉంది. ఈ మెసేజ్ తర్వాత స్పందనీయుడు చూసి అప్పుడు దానికి చెబుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం మా తండ్రి, చిన్నవారు ఎందుకు పనికిరాని వారు తండ్రి, మీ బైబిల్ సారముడు మాకు అర్థమయ్యే స్థితిని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయో మాకు తెలియదు తండ్రి. సత్యమును సత్యముగా స్వీకరించే వారికి స్థిరమైన మనసును అనుగ్రహించండి తండ్రి. సార్వత్రిక సంఘంలో జరుగుతున్న ఈ మానవతావాదం, ఈ గలిబిలి తండ్రి, మేమే ప్రభువుకి ప్రతినిధులమని ఫీల్ అవుతున్న వీరు దాసులమన్న సంగతి మర్చిపోతున్నారు తండ్రి. చివరికి మిమ్మునే పక్కకు తోలివేయడానికి, పక్కన నిలబెట్టడానికి ఏమాత్రం సంకోచించకుండా వీరు ఎదురు తిరుగుతున్న వీరి వ్యవహార జీవన శైలి మీకు తెలుసు తండ్రి. వారు మనసులు మార్చండి, తమను తాము తగ్గించుకునే మనసును అనుగ్రహించండి తండ్రి. మేము తగ్గవలసి ఉన్నది, మీ కుమారుడు హెచ్చవలసి ఉన్నది. ఆ సంగతిని మరవకుండా మా హృదయాల్లో భద్రం చేసుకోవడానికి మీరే మమ్మల్ని అందరినీ నడిపించండి తండ్రి. ఈ మాటలు విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో మీ కృపను, మీ కాపుదలను అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తిని అనుగ్రహించండి. అలాగే తండ్రి, జగదీష్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబానికి ఓదార్పును అనుగ్రహించండి. ఆ కుటుంబానికి కావలసిన ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. మేమంతా వెళ్ళిపోవలసిన వారు. ఆ తర్వాత ప్రయాణాల్లో మా బ్రతుకులు మేము సిద్ధం చేసుకుని మేము కూడా నమ్మకంగా ఎక్కువ ముగిసిపోవాలన్న దర్శనమును వారికి అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని కాపాడండి, తన పిల్లలను కాపాడండి. వారి మీద ఎవరైతే ఆనుకుని ఉన్నారో వారందరికీ ధైర్యాన్ని అనుగ్రహించండి. సత్యము పక్షమున ఎవరైతే నిజాయితీగా భయపడకుండా బోధ చేస్తున్నారో, పోరాడుతున్నారో, వాళ్ళందరినీ కాపాడండి. మరి ముఖ్యంగా బోధ చేస్తున్న వారందరూ మాకు మేము బోధించుకుని మమ్మల్ని మేము కాపాడుకొని ఆ తర్వాత ఇతరులకు బోధించడానికి సామర్థ్యం కలిగిన వారిగా ఉండడానికి అర్హతను గుర్తిరిగి మేమంతా ఆ ప్రయత్నాలలో వెనకడుగులు మేము వేయకుండా నమ్మకంగా కొనసాగిపోవడానికి, బల నమ్మకమైన దాసుడు అన్న శబ్దానికి మేము కూడా అర్హులమే అన్న స్థితిలో మమ్మల్ని నిలబెడతారని కోరుతూ, మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమిస్తారని ఆశిస్తూ ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.